ఓకే డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ కాదు, క్రాఫ్ట్ అంటే ఏంజలీనా చేసింది, తర్వాత బ్లెస్సి మన బ్లెస్సి ఉంది కదా నిమ్మి అక్క వాళ్ళ పాప. ఓకే ఓకే అమ్మా, ప్రజలు ఎఫ్బి చేసి అమ్మా. వండర్ఫుల్. ఎవరు బ్యూలా గ్రేస్, ఏం పేరు? హ్యాపీ. హ్యాపీ. హ్యాపీ బాగున్నావా? వెరీ గుడ్. ఫైవ్ హండ్రెడ్ డేస్ కోసం ప్రేయర్ చేస్తున్నారు కదా అందరూ. ఆల్రెడీ 160 రిజిస్ట్రేషన్స్ అయిపోయి 160, కేవలం 40 ఉన్నాయి ఇంకా. మా చర్చ్ వాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా మీరు పిలుచుకోవచ్చు, మీ తాతగారు, అమ్మమ్మ, నాన్నమ్మ. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉండదు కదా, కాబట్టి మీ తాతగారు, అమ్మమ్మ, నాన్నమ్మ, మమ్మీ, డాడీ వాళ్ళని కూడా పిలవండి. దేవుడు తప్పకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ఆయన కోసమే కదా. పిలవండి. మీరు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అనమాట, మీ తాతగారికి, అమ్మమ్మకి, నాన్నమ్మకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది, చాలా పెద్ద గిఫ్ట్ అవుద్ది. ఇంక యెరూషలేం తీసుకెళ్ళి చూపించినట్టే ఉంటుంది, వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రార్థన చేయండి. వండర్ఫుల్. ఇంకా మనకు అక్కలు రాలేదు, శ్యామలక్క, నిర్మలక్క. ఈరోజు ఎవరమ్మా పాఠం మింతల్లి? ఓ ఓకే ఓకే. పావని గారు వండర్ఫుల్ అమ్మా. అమ్మ అంత రెడీ ల్యాప్టాప్? ల్యాప్టాపే కదమ్మ ఇది. వండర్ఫుల్. అయితే ఆడియో కొంచెం క్లారిటీ వచ్చేటట్టు ఏం చేస్తే బాగుందమ్మా, హాల్ సౌండ్ వస్తుంది. అది బెటర్ అమ్మా. ఇందులో ఇందులో డిస్కనెక్ట్ చేసేయండి, ఫోన్ లో పెట్టండి అమ్మా. చూడండి, ఫోన్ అన్మ్యూట్ చేయాలి పావని గారిది. అది బెటర్. ఓకే విలియం బాబు, ప్రవీణ్ అంకుల్తో మాట్లాడావా? మ్యూజిక్ ట్రాక్స్ ఏమేమి ఇంకేం? ఓకే నెట్లో కూడా బోర్డు ఉన్నాయి కదా, ఇంకొక ప్రైజ్ రాడమ్మా. నెట్లో కూడా బోర్డు ఉన్నాయి కాబట్టి ఒక్క పాటతో కాదు, కనీసం నీ దగ్గర 10 పాటలు ఉండాలి నాయన. ట్రాక్ సింగింగ్ 10 సాంగ్స్తో నువ్వు చేయాలి. అది ఎస్ నాయన. అది సార్ బాగున్నావా? ఈరోజు నీకు నీ మీద లైటింగ్ ఎక్కువ లేదేంటి? లైట్ వైపు కూర్చుంటే బాగున్నావు. అంటే ఒకవైపు లైట్ పడుతుంది, నీ ముఖం మీద పడట్లేదు. ఓకే జాషువా బాగున్నావా నాయనా? బాగున్నాను అంకుల్. వండర్ఫుల్. మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావా నువ్వు? ఉంటున్నాను అంకుల్. వెరీ గుడ్. అమ్మా పావని, వీళ్ళ పేర్లు నాకు అసలు తెలియలేదు, ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఓకే వద్దులేమ్మా, తర్వాత చూద్దాం. నాకు వాళ్ళ ఫోటోను పేరు పెట్టి పంపించమ్మా, వాళ్ళ ఫోటో పేరు అలా నా వాట్సాప్ పంపించండి. రైట్ అమ్మా. రైట్. బాగున్నారా? అమ్మా అసలు ఇప్పుడు బాగుంది అమ్మా రైటింగ్, ఇందాక ఎందుకు సరిగ్గా లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ప్రతిసారి ఇలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది కదమ్మా. రికార్డ్ అయ్యేటప్పుడు అంత బ్యూటిఫుల్గా ఉండాలన్నమాట. చాలా మంది, కొన్ని వందల మంది చూస్తారు వీటిని. తర్వాత ఫ్యూచర్లో మీరే చూస్తారు, మీ పిల్లలకు చూపిస్తారు, మీ మనవలకు చూపిస్తారు, చూసావా నేను అప్పుడు ఎలా ఉండేదాన్నో అని. అప్పుడు అమ్మమ్మ ఏంటి మీ ముఖం నల్లగా ఉంది ఏంటి అమ్మమ్మ, నాన్నమ్మ మీ ముఖం నల్లగా ఉంది ఏంటి అంటే అప్పుడు నేను సరిగ్గా లైటింగ్ పెట్టుకోలేదు అంటారు. చూడండి అంకుల్ శాలేం అంకుల్ ముఖం, అక్కడ లైటింగ్ బోర్డు ఉంది కదా, మెన్యూ అక్కడ బోర్డు ఉంది కదా, అప్పుడు అంకుల్ మేము తాతగారులు అయిపోతాలే. ఇంకా చూడు చూడండి మరి మెన్యూ అంటే ఇది బాగుంది, మీది బాగాలేదు అని అడుగుతారు మిమ్మల్ని. మీరు ఇవి జ్ఞాపకం ఉంచుకోండి, ఫ్యూచర్ ఒక 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఇవి ఉంటాయి.
కాబట్టి మీరు వాటిని దృష్టి పెట్టుకొని ఇప్పుడు లైటింగ్ అంత చక్కగా పెట్టుకోవాలి. మీరు ఏదో ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటున్నారు కదా. నేను 20 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం పెట్టిన ఉన్న ఇప్పటికీ అవి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే అప్పుడు కూడా నేను కేర్ తీసుకునేవాడిని. అమ్మ మింతల్లి గిర్షామ్ గారు చర్చ్ అనే స్కిట్ ఒకసారి చూపించాలి, నేను ఇస్తాను లింక్. అదే మన దగ్గర ఉంది, గిర్షామ్ గారు చర్చ్ అని మా మేనల్లుడు అమ్మ అది చిన్నప్పుడు అన్నమాట. జస్ట్ చాలా అద్భుతంగా జరిగింది. ఊరికే వాళ్ళు అర్థం అలపెడుతుంటే ఊరుకో పెట్టడానికి స్టార్ట్ చేశాను. స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు, నా దగ్గర కెమెరా ఉంటే స్టార్ట్ చేశాను. ఆటోమేటిక్గా ఒక మంచి మూవీ అయిపోయింది, అది షార్ట్ ఫిల్మ్ అయిపోయింది అస్సలు మేము ఊహించకుండా. అయితే ఒకటి అప్పుడు మేము ఆ లైటింగ్ అవన్నీ జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అవి ఎఫెక్ట్గా ఉంటాయి. పిల్లలు అర్థమవుతుంది మీకు, మీకోసం చెప్తాను. జోయల్ నీ లైటింగ్ నీ బొగ్గ మీద పడకుండా నీ ముఖం మీద పడే ఫుల్ అటువైపు తిరుగు, లైటింగ్ వైపు తిరుగు, అటువైపు తిరగడం అవుద్దా, ఆ కిటికీ వైపు తిరుగు, అంటే నీ నీ మీద ఫుల్ లైటింగ్ పడేటట్టుగా అవుద్దా. చూడు జాయింట్ రూత్ ల్యాప్టాప్లో ఉన్నారా? ఓకే అమ్మ స్టార్ట్ చేస్తే బెటర్లా ఉంది. ఓకే అంకుల్. ఎస్ ఓకే పిల్లలు మన సన్నిధి కూడా స్టార్ట్ చేసేసుకుందామా? రెడీగా ఉన్నారా అందరు? ఎందుకు పిల్లలు డల్గా ఉన్నారు? ప్రతిరోజు సన్నిధికి రావాలి అని ఎందుకు మన డల్గా ఉన్నారు? అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, కొంతమంది ఏమో డల్గా కూర్చున్నారు. ఇవాళ స్టార్ట్ చేసుకుందామంటే మీరు ఎనర్జీతో ఉన్నారు కదా మరి. రెడీయా? ఆర్ యూ రెడీ? ఒక్కసారి సూపర్ ఎనర్జీతో ఉన్నాడు. సూపర్ నానా, వెరీ గుడ్. జయంత్ అండ్ సోనిక, హదస్, మీరందరూ కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి, స్టార్ట్ చేసుకుందామా మరి. మన మధ్యలో కల్పన ఆంటీ ఉన్నారు, ఆంటీ ప్రేయర్ చేస్తారు. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్ మేము పొజిషన్స్ కి వచ్చేయండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, నిత్య నివాసి, జీవాధిపతివైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నాయన కొన్ని దినాల తర్వాత మా బిడ్డలైన వారందరితో కలిసి సాయంకాల సమయంలో మరలా నాయన సంతోషించే భాగ్యమును నాయన అనుగ్రహించిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా నాయన సండే స్కూల్ ప్రారంభించుకొని పోవచ్చు ఉంటుండగా ప్రారంభము నుండి ముగింపు వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఇప్పటి వరకు నాయన మా బిడ్డలైన వారిని త్వరపెట్టి ప్రభా, ఎలాంటి నాయన నీరసం అనేది లేకోకుండా తండ్రి హుషారుగా సంతోషంతో తండ్రి ఈ ఆన్లైన్ సండే స్కూల్లో పాల్గొనే కృపను అనుగ్రహించారు దేవా, నీకు వందనాలు. ఇంకెంతమంది రావాల్సి ఉన్నారు, ఎంతమంది సిద్ధపడుచున్నారు, అటు వారందరికీ చక్కటి వీలును వాళ్ళను అవకాశమునివ్వండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ ప్రాబ్లం లేకోకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించమని వందనాలు నాయన. వీటిలో అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభా, వారు పెరిగి పెద్దవారై నీ రాజ్య వ్యాప్తి కొరకు పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరు నాయన బలమైన వారిగా మీరే నాయన తీర్చిదిద్దుతున్న విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. యాక్షన్ సాంగ్స్ లోను నాయన హోంవర్క్ చెకింగ్ లో మీరు తోడయండి. ఈ దినం లెసన్ చెప్పుచున్న నీ కుమార్తెను కూడా మీరు ముద్రించి తన నోట మీ మాటను ఉంచి ప్రభా, చిన్న బిడ్డలైన వారితో మీరే మాట్లాడి సహాయం చేసి బలపరచమని మా ముందుంటున్న నాయన అయ్యగారిని బట్టి అక్కడిద్దరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. వారు కూడా ప్రభా మంచి ఆయుర ఆరోగ్యములతో నాయన ఉండగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ యొక్క నాయన ఆన్లైన్ సండే స్కూల్ బట్టి ఆధ్యాత్మికంగా బిడ్డలైన వారు చిన్ననాటి నుండే బలవంతులుగా ఉండేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఈ దిన కార్యక్రమం దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు వచ్చిచ్చిన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఓకే పిల్లలు వచ్చాను మరి మీ పొజిషన్స్ కి వచ్చేయాలి. పిల్లలు నేను ఒక మంచి మాట చెప్తాను, ఆ మాట చెప్పగానే మీకు పాట గుర్తొచ్చేసాను.
ఏ పాఠం మీకు చెప్పేస్తుంది. మరి చెప్పేనా నా మాట ఏంటో? నాకు బుద్ధి లేదు పిల్లలు, నా బుద్ధి లేదు. ఏ పాఠం ఎవరు చెప్తారు? దోమ లాంటి బుద్ధి అక్క. అక్క కాదు, ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తా, నేను చెప్తా. చెప్పు. చెప్పనా? నాకు బుద్ధి లేదు, నాకు పాట కూడా. మరి నేర్చేసుకుందామా? ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము, ఇంకోసారి చేసేద్దాం. వచ్చాయని అయితే నాకు బుద్ధి లేదు అన్న పాట చేసేద్దాం. నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా. నీవే నాలో ఉంటే మేలు, నాతో నీవే ఉంటే చాలు, నాలో నీవే ఉండి ఏలు, నీకే స్తోత్రం వేలకు వేలు. పిల్లలైతే మేము సండే స్కూల్లో నేర్పించినప్పుడు పిల్లలు నవ్వుకొని నవ్వుకొని చక్కగా చేశారు. మనం కూడా ఫస్ట్ రోజు నేర్చుకున్నప్పుడు పిల్లలందరూ నవ్వుకొని నవ్వుకొని చక్కగా చేశారు. పిల్లలు ముందు నేర్చుకున్నాం కదా మనము, అప్పుడే మర్చిపోయారు మరి పాట. అక్కడ చక్కగా టిప్పు చెప్పేసింది. మన ఇంకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా? వచ్చాయని అయితే పట్టేసిద్దాం. నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా. నీవే నాలో ఉంటే మేలు, నాతో నీవే ఉంటే చాలు, నాలో నీవే ఉండి ఏలు, నీకే స్తోత్రం వేలకు వేలు. నన్ను మార్చుమయ్యా, నీలో చే
పాస్టర్ పిల్లలు చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు, ఎంజాయ్ చేశారు కదా పాటని. వెరీ గుడ్. సో ఇవాళ మనకి కొత్త పాట ఏముంది, దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడు పాట ద్వారా చూద్దామా. ఇవాళ కూడా మనము ఉపమానం సాంగ్ చూద్దాం పిల్లలు. ఇప్పటి వరకు మనం ఎన్ని ఉపమానం చూసాం, ఎన్ని ఉపమానం పాటలు విన్నాం, ఎవరు చెప్తారు? ఓకే, అన్మ్యూట్ చేసేసుకోండి. ఇంకెవరైనా ఎవరు లేరా? సాంగ్స్ నన్ను చెప్తున్నానా సన్వి? ఫోర్ అక్క. ఫోరా? ఏమేమి చెప్పు, ఏమేమి ఉపమానాలు ఏం చెప్పగలవా? ఖుషి జోషి చెప్తారా? చెప్పండి అన్న, ఎవరైనా చెప్పండి. ఫైవ్. ఏమేమి చెప్పగలవు, ఏమైనా ఏమేమి చూసారు చెప్పగలవా? ఏంటన్నా తెలియదా? ఓకే, మీకు ఒక టాస్క్ ఇస్తున్నారు పిల్లలు. ఇవాళ మీరు మళ్ళీ సండే స్కూల్ గ్రూప్ లోకి వెళ్ళి ఏదైతే ఉపమాన సాంగ్స్ మేము పోస్ట్ చేశామో ఒక్కొక్కటి చూడండి పిల్లలు, దాన్ని నేర్చుకోండి. మీరు ఫాలో అవ్వట్లేదు అనమాట, అందుకని మీరు మర్చిపోయారు అవునా. ప్రతిరోజు ఏదైతే సాంగ్ మేము ప్లే చేస్తున్నామో అది మీరు రోజు ఫాలో అవ్వాలి. సండే స్కూల్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళిన సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకసారి ఓపెన్ చేసి వినాలి. మినిసల్ నేను ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ గ్రూప్ ని కేవలం హోంవర్క్ వరకే చూస్తారమ్మా, వాళ్ళు హోంవర్క్ వరకే చూస్తారు, తర్వాత యాక్టివిటీ కోసం చూస్తారు తప్ప మన వీడియో మరొకసారి చూసే అవకాశమే లేకుండా ఉంది వాళ్ళకి. మళ్ళీ టైం బహుశా వాళ్ళ హోంవర్క్స్ అంటే వాళ్ళ స్కూల్కి సంబంధించిన పనుల వల్ల ఈ ఉపమాన వీడియో నువ్వు పెట్టానుకో, వాళ్ళు చూడరు. ఎంతమంది చూస్తున్నారు, చాలా తక్కువ మంది, చాలా బిజీ అయిపోయారు వాళ్ళు. ఓకే పిల్లలు, మీరు దయచేసి ఏ రోజు పాట ఆ రోజు మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడతో క్లోజ్ అయిపోదు అనుకోకండి. మీరు ఓన్ ఇండివిజువల్గా కూడా చూడండి, చూస్తే మీకు మరొకసారి రిజిస్టర్ అవుద్ది అది. ఓకే అమ్మా, ఓవర్ టు మినీ. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. పిల్లలు మరి ప్రతిరోజు ఏ వీడియో అయితే మనం ప్లే చేస్తున్నాం అదే ఫాలో అవుతారు కదా, చూస్తారు కదా, నేర్చుకుంటారు కదా. ఓకే, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు పిల్లలు. ఇవాళ మనము ఇంకొక ఉపమానం చూడబోతున్నాం. ఉపమానంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో పాట ద్వారా పూర్తిగా నేర్చేసుకుందాం పిల్లలు. బైబిల్లో ఆ ఉపమానం ఏటి రీతిగా దేవుడు పలికించాడు, ఎలా చెప్పాడు అనే విషయాన్ని కారులో కూర్చున్నప్పుడు కారులో ఎప్పుడైనా మాట్లాడడం విన్నావా? అమ్మో ఏనా, ఈ వీడియోలో చూడు, కారు మాట్లాడుతుంది నీతో, కారు చెప్తుంది ఇంట్రడక్షన్ మొత్తం. విలియం చెప్పినా కార్టూన్స్ లో చూసాను అంకుల్. ఓకే, కార్టూన్స్ లో కూడా చూసారు కదా, ఈ పాటలో కూడా అటువంటి రీతిగా ఒక కార్ మాట్లాడబోతుంది పిల్లలు మనతో. ఇటువంటి గ్రాఫిక్స్ అన్ని మనం రాబోయే రోజులు నేర్చుకోబోతున్నాం. చాలా ఈజీగా అంట పిల్లలు, సో ఇంట్రెస్టెడ్ కదా. ప్రేయర్ఫుల్ గా మనం ప్రిపేర్ అవ్వాలి పిల్లలు. ఇది కూడా ఈ పాట మీకోసం. డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్పనా? నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. పొరుగువాడంటే స్వజాతీయుడా, స్వంత గోత్రానికి చెందినవాడా, లేక స్వంత బంధువా అన్న ప్రశ్న ఇశ్రాయేలీయుల్లో ఉంది. దానికి జవాబుగా యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి ప్రయాణం కట్టాడు.
దారి మధ్యలో దొంగలు కాసి అతని బట్టలు దోచుకుని కొట్టి కొర ప్రాణాలతో విడిచి పారిపోయారు. అప్పుడేమైందంటే చక్కగా పోయాడు ఓ యాజకుడు, దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు లేవీయుడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న వారిని చూచి రక్కగా పోయాడు ఓ యాజకుడు, దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు. ఈ ఇద్దరు ఆ ఇస్రాయేలీయునికి స్వజాతీయులే, అయినా వారు అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇస్రాయేలీల సమాజం చేత తృణీకరించబడిన ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ఇస్రాయేలీయుణ్ణి చూశాడు. అంతేకాదు, దెబ్బలు తిన్న వ్యక్తి కోలుకునేందుకు సహకరించిన వారికి సమరయుడు 2 దెనారాలు ఇచ్చి ఇంకా ఖర్చు అయితే అది కూడా ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టు వాడే, నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టు వాడే, నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు అని యేసు ప్రభు వారి సందేహాన్ని తీర్చి వారికి మనోవికాసం కలిగించాడు. డియర్ ఫ్రెండ్స్, మరి మీ మనోవికాసం సంగతి ఏంటి? వండర్ఫుల్ కదా, కారు మాట్లాడడం బాగుందా పిల్లలు? ఎస్, అలంకృత ఆహ్లాదిత ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీకు నచ్చిందా సాంగ్? నచ్చింది అక్క. పిల్లలు వండర్ఫుల్. మరి మీ సహోదరుడు ఎలాగున్నారు? నేను నేర్చుకున్నారు ఈ పొరుగు వారు ఎలాగున్నారు? ఈ పాటలో మీరు ఏం నేర్చుకున్నారు? మీ పొరుగు వారు ఎలా ఉన్నారు? మీ పొరుగు మాని మీద ఎలా ఉండాలి? మీరు మంచిగా సహాయం చేసేటట్టు ఉండాలి. ఓకే, లాస్ట్ లో అక్క పాడారు కదా ఒక లైన్, ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు కూడా. సో పొరుగువాడిని కూడా నీలాగే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని ఏసే చెప్పాడు కదా, అదే మనం ఫాలో అవ్వాలి పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. హోమ్వర్క్ ఎక్కిద్దామా? ఓకే ఓకే అక్క. ప్రైజ్ లో ఉన్నాను అలంకృత. ఓకే రాసారా? మెమరీ వర్స్ వెరీ గుడ్, సూపర్ ఆలతిత. మెమరీ వర్స్ రాసావా? అదేదా పెద్దగా అయిపోయింది రాగా. బాగున్నానా? వెరీ గుడ్, సూపర్ గా చేశారు. మరి చెప్తారా మెమరీ వర్స్?
అయ్యో రాజా గారు నేర్చుకోలేదా? అది ఏంటన్నా? Do all the glory for God. Glory for God. First Corinthians 10:31. Okay, Nana. నేర్చుకోండి, ఓకేనా? God bless you. Praise Lord, అక్క. Praise Lord. Angel, praise Lord. Unmute yourself. Praise Lord, Nana. Pumega ka. Very good. God bless you, Nana. Chapta, member was chapta. Kabatti, meeru, bhojanamu chestunnanu, paanamu chestunnanu. మీరు ఏమి చేస్తున్నాను? సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఫస్ట్ కొరింథియన్ 10:31. వెల్ డన్ అన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సూపర్. నెక్స్ట్. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. Therefore, eat or drink or what so ever do all to the glory of the God. First Corinthians 10:31. Whether therefore ye eat or drink or whatsoever ye do all to the glory of God. First Corinthians 10:31. Praise the Lord, Akka. Thank you, Akka. Very good, Nana. Super. God bless you. Thank you, Akka. Therefore, whether you eat or drink or whatever you shall do, do all to the glory of God. First Corinthians 10th chapter 31st verse. Praise the Lord, Akka. Well done, Nana. Very good. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Next. Joshua Daniel. Akka, homework cheyaledu, Akka. Ayyo, cheyaleda. ప్రార్థన చేసావా? ప్రేయర్ చేసావా? ప్రేయర్ నోట్స్ రాసావా? ప్రేయర్ నోట్స్ కూడా రాలేదా? ఓకే, నీకు ఒక మంచి పని చెప్తాను. ఏం చేస్తావు దసా? ఇప్పుడు నువ్వు మెమరీ వర్స్ రాసే, మేము మిగతా వాళ్ళందరినీ చూసేసి వస్తాము. నువ్వు అంతలోకి మెమరీ వర్స్ రాసేసి నేర్చుకో, ఓకేనా? మెమరీ వర్స్ తెలియదు అక్క. ఫస్ట్ కొరింథియన్ 10th chapter 31.
ఓకేనా, లాస్ట్ ఒక పేపర్ లో ఫస్ట్ కొరింథియన్స్ 10th చాప్టర్ 31. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, మళ్ళీ వస్తాము అట్లా చూపియాలి. ఓకే ఓకే, నెక్స్ట్ హదస్సా కీర్తన. హదస్సా ప్రేయర్, ఒక ప్రేయర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. Yes, very good, Nana. నేను భోజనము చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను, దేవుని మహిమ కొరకు చేయుడి. ఫస్ట్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 వచనం. వండర్ఫుల్ నాన్న, సూపర్, గాడ్ బ్లెస్. థాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ నాన్న. చేం తన్ సోనికా, ప్రైజ్ లార్డ్. అక్క హోంవర్క్ చేస్తున్నాం అక్క. ఓకే నాన్న, చేయండి, మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. సోనిక అయిపోయిందని ఇది లేదక్క. ఓకే ఓకే, చేసే చేసే. సోనిక నీ హెల్త్ బాగుందా? బాగుందక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు. గ్లోరీ టు గాడ్. రూత్ అండ్ జాయ్, ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. సూపర్ ఎనర్జీ. అయ్యో మళ్ళీ మీ ఊట అయిపోయారు మీరు, అన్మ్యూట్ చేసుకోండి. సూపర్ నాన్న, వెరీ గుడ్. జాయ్, దేని కొరకు ప్రేర్ చేశారు మీరు? ప్రేయర్ పాయింట్ ఏంటి? 100 డేస్ గురించా? సూపర్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్, వండర్ఫుల్ అక్క. నావత్తు సూపర్. ఓకే, మరి మెమరీస్ మీరు పానం చేసినను, మీరేమి చేసినాను, దేవుడు మహిమ కోసమే చేసును. చేయుడి ఫస్ట్ కొరింథి 10:31. ఓకే, రూత్ చెప్పినాను. మీరు భోజనం చేసి, మీరు భోజనం చేసేసాను అక్క. ఆహా కాదు జాయ్, దేవుడు ఎలా మహిమ పరచాలి జాయ్, చెప్పవా కొంచెం, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఇప్పుడు చెప్పిన వాక్యమే చెప్పేసే జాయ్, చెప్పు మళ్ళీ. పైన చేసినాను, మీరు పైన చేసినాను, మీరు ఏం చేసినాను, సమస్తమా ఆయన మహిమ కోసమే చేసాను. అంటే ఎలా తినాలి? పడేస్తే మంచిదా? దేవునికి మహిమ వస్తుందా ఫుడ్ పడేస్తే? జాయ్ ఎలా తిన్నాడు తిన్నప్పుడు? మరి తిన్నప్పుడు ఎలా మహిమ? ప్రేయర్ చేసి థ్యాంక్ యూ వేసే అని చెప్పి చక్కగా తినాలి కదా, వేస్ట్ చేయకుండా ఫుడ్, అంతేనా? అంతే, వెరీ గుడ్. ఓకే రూత్, నువ్వు కూడా చెప్పేసి ఉంటుంది. చెప్పు ఫస్ట్ కొరింథియన్స్. ఫస్ట్ కొరింథియన్స్, కొరింథియన్స్, కొరింథియన్స్. ఓకే జాయ్, ఏమైంది జాయ్? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, సూపర్.
అక్క పాట చూడు పాడుకోవాలక్క. ఇంక అది అది పాడుకోవాలా? ఏదో ఒకటి పాడు వినిపిస్తావా? ఏంటి అక్క? అయ్యో వన్ పాడతారా పాడరా? అక్క ప్రజ్వల్ అక్క వీళ్ళతో ఇక్కడ అక్క అవ్వదక్క 500 రోజు కనపడుతుంది కరెక్ట్ గా డైరెక్ట్ గా కనపడుతుంది. ఓకే ఓకే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, నేను ఏం చేయలేదు ఇంకా. ఓకే వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యూ. అయ్యో అయ్యో కృష్ణ ఏం చేసింది గ్రీష్మ అక్క చెప్పు నాకు. ఖ్యాతి మనం మాట్లాడుకున్నారా? నా మిడిల్ లో క్రాడు ఖ్యాతి మిడిల్ లో చేయుడి. వండర్ఫుల్ నానా, థాంక్
వెరీ గుడ్ లెసన్ మొత్తాన్ని ఆహారము కై హల్లెలూయా ఆరోగ్యము కై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణ కర్త హల్లెలూయా నా పోషణ కర్త హల్లెలూయా ఆమేన్ ఆమేన్ లవ్ యు సెలీనా తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు తల్లి థాంక్యూ ఫాదర్ Thank you, Nana. Thank you. ఇంకా ఇంకా ఎవరు ఉండి పేరు హోంవర్క్ చూపించడానికి అడగకుండా పాట పాడినందుకు సెలీనా థ్యాంక్ యూ బ్యూలా హ్యాపీ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నన్న ఏనా చక్క వెరీ గుడ్ నన్న హోంవర్క్ అక్క గాడ్ బ్లెస్ యు తల్లి సూపర్ నన్న చెప్పేసి మేము కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినాను ఏమి చేసినాను మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కోసము చేయండి ఫస్ట్ కొరింథియన్ 10:31 వెల్ డన్ నన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ ఇంకెవరు ఉన్నారా పిల్లలు జాయ్ ప్రైజ్ లార్డ్ అక్క ఓకే మ్యామ్ రివిజన్ హోంవర్క్ అక్క ప్లే పాయింట్స్ అక్క కాబట్టి మీరు భోజనం చేసినాను పానము చేసినాను మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి 1 కొరింథీ 10:31 వెల్ డన్ అన్న వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు లిల్లీ ఏది లిల్లీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందా ఓకే ఫైన్ అన్న వెల్ డన్ ప్రైజ్ ది లార్డ్ చాలా ఎనర్జీ వచ్చింది కదా అక్క ఈ మధ్య రోజుల్లో సూపర్ వెల్ డన్ వాట్ ఎవర్ యు డు వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్ డు ఆల్ ఫర్ గాడ్స్ గ్లోరీ 1 Corinthians 10:31 Praise Lord Akka Super God bless you Oren Chala chakkaga cheppa Bennat Chintu and Chinnu Praise Lord Unmute cheskunnam Praise the Lord Akka Praise the Lord Chupinchandi Homework Akka God bless you Nana ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న చెప్పండి మేము చెప్పాను గబగబ చెప్పాను కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినాను పానము చేసినాను మీరు ఏమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయుడి 1 కొరింథీ 10:31 ఓకే వెరీ గుడ్ నాన్న చాలా చెక్క చేసావు చిన్ను నువ్వు కూడా చెక్క చేసావు నాన్న వెళ్ళిన నువ్వు కూడా చెప్తావు మేము రివర్స్ నువ్వు చింటువా చింటూ చెప్పాలా ఓకే చింటూ చెప్పు నాన్న కాబట్టి దేవుని మహిమ కొరకు చేయుడి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు మీరు భోజనము చేసినను పానము చేసినను
మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31. Well done. Very good, Nana. Super. God bless you both. Akka, English lo kada cheptam akka. Okay, Nana. Pen kapu kapu cheppal. Whether therefore ye eat or drink or whatsoever ye do all to the glory of God. 1 Corinthians 10:31. ఇంకెవరైనా పిల్లలు ఫాస్ట్ గా ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. చరవాబ్ జప్పర్ నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అక్క. విలియం ప్రైజ్ ద లార్డ్. మీరు భోజనం చేశారు, మీరు పానం చేశారు, మీరు భోజనం చేశారు, మీరు పానం చేశారు, మరియు మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకై చేయుడి. మొదటి కొరిన రాసిన పత్రిక 10:31. సూపర్ నానా, వెరీ గుడ్, వెల్ డన్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. జోష్వా డానియల్. ప్రైజ్ లార్డ్ నానా, వెరీ గుడ్. వాయిస్ ఇన్ పిచ్చట్లే జోష్వా. అన్మ్యూట్ అన్మ్యూట్. మీరు భోజనము చేసినను పానము చేసినను దేని చేసినను సమస్తము దేవుని కొరకై చేయుడి. 1 Corinthians 10:31. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని మహిమ కొరకు చేయుడి. ఓకేనా, వెల్ డన్ నానా, వెరీ గుడ్, సూపర్. ఇంకెవరైనా పిల్లలు హోంవర్క్ పంపించారా? బయటకు వెళ్ళింది అక్క. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ నానా, వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? అయిపోయిందా? అయిపోయారా? ఓకే ఓకే, రోహిణి చెప్నానా. మీరు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. 1 Corinthians 10:31. ప్రైజ్ లార్డ్ అక్క. వెల్ డన్ నానా, గుడ్, సూపర్. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, అందరు అయిపోయారు కదా? మనకి ప్రతిరోజు కూడా నిమ్మి అక్క మనకు కనబడతా ఉంటారు కదా. నిమ్మి అక్క తెలుసు కదా అందరికి? తెలుసా? తెలియదా? నిమ్మి అక్క అందరికి తెలుసు, ఎవరికి తెలియదు? అయ్యో, ఎవరికి తెలియదు? విలియం తెలియదా? తెలుసు కదా, ఆ అందరికి తెలుసు నిమ్మి అక్క. మరి శ్యామలకు తెలుసా? శ్యామలకు కూడా తెలుసు. ఓకే, అదిగోండి శ్యామలకు వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ శ్యామక. ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లలు, మరి నిమ్మి అక్కకి హెల్త్ బాగాలేదు పిల్లలు. మనం ప్రే చేద్దామా మరి నిమ్మి అక్క కోసం? ఏసయ్యా, నిమ్మి అక్కని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రే చేద్దామా? పిల్లల ప్రార్థనలు అన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడంట పిల్లలు. చిన్నపిల్లలు మనస్సుతో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడంట. మన నిమ్మియక కోసం ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా విశ్వసిస్తున్నారు అందరూ? జాయ్ అందరూ ఓకేనా? మరి ప్రేయర్ చేద్దామా? చేద్దామా?
ఓకే మన మధ్యలో శ్యామల అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు నిమ్మి అక్క కోసం, తర్వాత మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే పిల్లలు, ఓకే నిమ్మక్కకి రోజు బాగుండలేదు, అలానే వచ్చి అటెండ్ అవుతున్నారు. అయితే ఈరోజు కొంచెం బయటకు వెళ్ళి వచ్చేసరికి ఎండ ఇది ఎక్కువ ఉంది కదా, బాగా సిక్ అయ్యారు అనమాట, నీరసంగా ఉంది. సో మనం అక్క గురించి ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలోనైనా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ గల రాజా నాయనా, మరి ఈ సమయంలో సండే స్కూల్ బిడ్డలందరూ చేరి, మేమందరము చేరి ప్రభా నిమ్మి ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి బిడ్డ తండ్రి నన్ను చిన్న చిన్న అనారోగ్యాల వలన ప్రభా మరి బిడ్డ అస్వస్థరాలు ఇంటుండగానైనా మీరే ప్రభా మీ దక్షిణ హస్తాన్ని బిడ్డ పైన ఉంచండి ప్రభా. నైనా నీ రెక్కల నీడలో స్వస్థత ఉందని మాకు చెప్తున్నా తండ్రి, కాబట్టి నైనా నీ మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు భద్రపరచండి ప్రభా. రికాల నుంచి నన్నెత్తి వరకు నీ ప్రత్యేక కాపుదల్లో ఉంచండి తండ్రి. ఎక్కడ కూడా ఎటువంటి నీసము నిస్సత్తులు లేకుండా మీరు కృప చూపించిన ప్రతి నరాన్ని మీరు ముట్టండి, ప్రతి ఎముకను మీరు ముట్టండి తండ్రి. నాయన ప్రతి పేగును మీరు ముట్టమని అడుగుచున్నాం ప్రభా. తల లోపల ఉన్నటువంటి బాధను కూడా మీరే తీసివేయండి తండ్రి. కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ నీసాన్ని ప్రభా, నరాలను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అలాగే ప్రభా మరి పనులు చేసుకోవటానికి కూడా మీరే శక్తిని ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు, నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి రాబోయే రోజుల్లో ఇంకా నూతన స్వస్థత పొందు కొని అనేక రీతిలో మా అందరి మధ్యలో ఆమె పాల్గొనటానికి కృప చూపించండి. నిశ్చితమైతే తండ్రి రేపటి దినాన్ని మేమందరం సంతోషించి నీకు స్తుతులు చెల్లించలాగా మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. నీ మీను ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలు నేను ప్రబ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఈ రాత్రికి కూడా మీరు ప్రేయర్ చేయండి, రేపు మార్నింగ్ కూడా చేయండి. ఓకే శమక్క, మీకు విషయం తెలుసా, ఈ రోజు ఒక లెసన్ చెప్పబోతున్నారు. నలుగురు పిల్లలకి ఫేవరెట్ టీచర్, అసలు మన క్లాస్ చూడే చూడరాళ్ళు, వాళ్ళ టీచర్ ఉంటే చూడరు, అలాంటి టీచర్ మన ముందుకు వచ్చేబోతున్నారు. ఇప్పుడు చూసేద్దాం పిల్లలు, లెసన్ కి రెడీగా ఉందా? ఆర్ యు రెడీ? ప్రైజ్ లార్డ్ అక్క. ఈవిడ ఓహో బాగున్నారా మీరు? పిల్లలు నుంచారా, బయటకు పంపారా? పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని చాలా బాగా చేశారు, స్కూల్కి వెళ్తున్నారా అందరూ? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? మరి ప్రార్థన చేసుకుంటున్నారా? అందరు ప్రార్థన చేస్తూ వెళ్తున్నారా? వెరీ గుడ్ పిల్లలు, అందరికి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి, అయినా కూడా మీరు చక్కగా రాగానే దేవుని సన్నిధి ఇలా కూర్చుంటున్నారు. పిల్లలు దేవుడు మీకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తారు. మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారు మీరు అందరూ? మీ థమ్స్ అప్ చేయించండి. యస్, అలంకృత ఆగాదిత చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని, చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు వచ్చేస్తాయి. సరే లెసన్ లోకి వెళ్ళిపోదాం. మరి మీ దగ్గర మీ బైబుల్స్, నోట్బుక్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయా పిల్లలు? మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం. మరి లెసన్ లోకి వెళ్ళే ముందు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి కదా. మరి అందరు పొజిషన్స్ లోకి వచ్చేసాయండి. అందరు పొజిషన్స్ లోకి వచ్చేసాయాలి, మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నిత్యుడు ఒక దేవ, సమాధాన కర్త యొక్క తండ్రి, అధిపతి అయిన దేవ, ఏ సయామి బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ నాయన మీ పాద సన్నిధికి మా బిడ్డలందరితో కలిసి వచ్చి ఉన్నాము దేవ. దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. ఇప్పటి వరకు నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభువ, హోమ్వర్క్స్ ద్వారా మీరు మహిమను పొందారు, మీకు వందనాలు ప్రభువ. అతి ప్రాముఖ్యమైన సమయం తండ్రి, మేము లెసన్ లోనికి వెళ్ళనై ఉంటున్నాము దేవ. పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. బిడ్డలందరూ కూడా నాయన తండ్రి ఆశగా కూర్చున్నారు దేవా. అయ్యా వారి ఆశను మీరు తృప్తిపరచండి తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో లెసన్ చెప్పబోచిన నన్ను నాయన మీరు మరుగు చేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఉంచండి ప్రభా. నా మాటలను కొట్టివేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. నా నోట మీ మాటను ఉంచి ప్రభా, ఈ దినాన బిడ్డలకు అర్థమగు రీతిలో ప్రభా లెసన్ లోనున్న సత్యాన్ని నాయన బిడ్డలు గ్రహించి ప్రభా హృదయంలో భద్రము చేసుకుని ప్రభా అయ్యాటి రీతిగా నడవడానికి కావలసిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని మహోన్నతుడు దీవెనకర్త అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ పొజిషన్స్ బ్యాక్ టు పొజిషన్స్ పిల్లలు, కూర్చోండి అందరూ.
పిల్లలు ఇంతకుముందు నేను మనం చెప్పుకున్న లెసన్స్ గుర్తున్నాయి కదా మీకు. ఏ అధ్యాయాలు ధ్యానిస్తున్నాం మనం? దానియేలు గారి గురించి ధ్యానిస్తున్నాం కదా. అయితే ఈ రోజు కూడా మనం దానియేలు గ్రంథం నుంచి 4వ అధ్యాయంలో అంశాలు ఏమేమి ఉన్నాయో మనం ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పిల్లలు. మరి రెడీగా ఉన్నారా? మీ వాక్య గ్రంథం పట్టుకోండి, అందరు బైబిల్ చేతిలో పట్టుకోండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం పిల్లలు ఓపెన్ చేస్తున్నారా అందరు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం పిల్లలు, పేజ్ నెంబర్ 736 ఓపెన్ చేశారు కదా, నేను చదువుతున్నాను చూడండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను, మానవులలో నుండి అతనిని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటియు వాయును. పిల్లలు, రాజు నెబుకద్నెజరు బబులోన్ రాజైన నెబుకద్నెజరు మీకు తెలుసు కదా, బబులోన్ రాజైన నెబుకద్నెజరు గురించి మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. అయితే ఆయన ఒక దేశానికి, పెద్ద దేశానికే రాజు. అలాంటి ఆయనకి మనుషులు ఒక గడియలో సంభవించిందండి పిల్లలు. ఏం సంభవించింది? మనుషులందరూ కూడా అతన్ని తరిమి వేశారంట పిల్లలు. అంతేకాదు అతడు అడవి జంతువుల మధ్య నివాసం చేసి పశువులే గడ్డి మేశాడంట. గొప్ప రాజు అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? అసలు దేనిని బట్టి అతనికి ఇది సంభవించింది? ఇంత భయంకర పరిస్థితి దేనిని బట్టి అతనికి వచ్చిందో మనం చూద్దాం పిల్లలు. మరి మీరు రెడీగా ఉన్నారా? లెసన్ లోకి వెళ్ళిపోదామా? అయితే పిల్లలు చూస్తున్నారా, కనిపిస్తారా మీకు ఎవరు? అయితే బబులోన్ రాజైన నెబుకద్నెజరు ఉదయం అంతా కూడా ఆ రాజ్యంలో సంచరించి ప్రజల యొక్క యోగక్షేమములు అన్ని కూడా చూసి రాత్రి కాలం అలసిపోయి అలా తన పడక మీద పడుకుంటాడు పిల్లలు. చూస్తున్నారు కదా, అలా తన పడక మీద పడుకుని ఉన్నాడు పిల్లలు, విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే రాజుగారికి ఒక కల వచ్చింది పిల్లలు. అయితే మనం ఇంతకుముందు లెసన్ లో కూడా చెప్పుకున్నాం కదా, రాజుగారికి ఒక కల వచ్చిందని దాన్ని దానియేల్ గారు వివరించారని మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా పిల్లలు. మీ అందరికి గుర్తుందా? గుర్తున్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి. గుర్తుందా రూజా, సెలీనా గుర్తుందా? వెరీ గుడ్. అయితే మళ్ళా రాజుగారికి 2వసారి కల వచ్చిందండి పిల్లలు. అయితే ఆ కలను బట్టి రాజుగారు చాలా భయపడ్డారంట పిల్లలు. భయం వేస్తుందంట రాజుగారికి, అంతేకాదు మనసులో అంతా కలవరపడుతున్నారంట. ఏంటి కళ, ఏంటి కళ అని చాలా ఆందోళనతో ఉన్నాడంట పిల్లలు. అయితే ఆందోళనలో ఉన్నప్పుడు అక్కడ మిగతా రాజుగారి అధికారంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా పిలవమని ఆజ్ఞ ఇచ్చాడంట పిల్లలు. చూడండి, ఆ జ్ఞానులందరినీ పిలిపించండి, ఆ యొక్క కళ కావాలి నాకు చెప్పాలి అని ఆజ్ఞ ఇవ్వగానే వారందరూ కూడా ఇదిగోండి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి అధికారంలో ఎవరెవరు ఉంటారు పిల్లలు? రాజుగారి దగ్గర ఎవరెవరు ఉంటారు? ఎంతమంది చెప్పుకున్నాం మనం, శకునగానులు, మాంత్రికులు, గారడి విద్య చేసేవాళ్ళు, మెజీషియన్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇంకా జ్ఞానులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇదిగో రాజుగారు ఎదుట నిలుచున్నారు పిల్లలు. అయితే రాజుగారు చెప్తున్నారు, ఇదిగో నాకు ఆ కల, ఒక కల వచ్చింది, ఆ కల నేను మీకు వివరిస్తాను, అయితే దాని భావాన్ని మీరు నాకు చెప్పండి అని రాజుగారు వాళ్ళకి చెప్తున్నారు పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా అలాగే నిలుచున్నారు పిల్లలు. ఆ కల చెప్పేశారు రాజుగారు, కానీ దాని భావాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు పిల్లలు. చూడండి, అందరు అలాగే నిల్చొని ఉన్నారు, కళ చెప్పినా కూడా రాజుగారి భావం చెప్పలేక అలాగే నిల్చొని ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళందరి పైన అధికారిగా ఒకరిని నియమించారు కదా రాజుగారు, గుర్తుందా మీకు ఎవరిని నియమించారు? శకునగానుల అందరి పైన కూడా ఒక అధికారి నియమించారు. ఆయన ఎవరు పిల్లలు? దానియేలు గారు కదా. అయితే దానియేలు గారికి రాజుగారు తన దేవత పేరు, తన దేవత పేరును బట్టి ఒక బిరుదు పెట్టుకున్నారు పిల్లలు. బెల్తషాజరు, చెప్పండి ఏం పేరు అది? తన దేవత పేరును బట్టి బిరుదును పెట్టుకున్నారు. ఆ బిరుదు ఏంటి చెప్పండి, అందరు నోటితో పలకండి. బెల్తషాజరు చెప్పాలి సెలీనా, నోటితో చెప్పు, అన్మ్యూట్ లో ఉన్నా మీరు చెప్పండి. బెల్తషాజరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, చెప్పండి. బెల్తషాజర్ అనే తన దేవత పేరుని బిరుదుగా తనకి పెట్టుకున్నారు. అయితే దానియేలు గారు ఆ రాజుగారి దగ్గరికి వచ్చారు. అయితే రాజుగారు అడుగుతున్నారు, దానియేలు, బెల్తషాజర్, దానియేలు నీ ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కదా, ఏ ఆత్మ ఉంది పిల్లలదే? దానియేలు గారి ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందు ఉంది కదా. అయితే నా కల వచ్చింది, ఆ కల భావాన్ని వీళ్ళెవరూ చెప్పలేరు. నీ దేవుడు నీకు అన్ని బయలుపరుస్తారు కదా, నీకు మరుగైనది ఏది లేదు కదా, దేవుడు నీకు అన్ని మరుగు చేస్తారు కదా, రహస్యాలన్నీ నీకు చెప్తారు కదా, వీళ్ళెవరూ చెప్పలేకపోతున్నారు, ఆ కల భావాన్ని నీవు నాకు చెప్పు అని దానియేలు గారితో చెప్తున్నారు పిల్లలు. రాజుగారు చూస్తున్నారు కదా, దానియేలు గారితో రాజుగారు చెప్తున్నారు. అయితే రాజుగారు ఆ కల వివరిస్తున్నారు పిల్లలు, ఇదిగో ఆకాశ భూమి మధ్య మిగులు
ఎత్తుగల ఒక చెట్టు నాకు కనపడింది అంటున్నారు పిల్లలు. చూస్తున్నారు పిల్లలు, చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో ఈ ట్రీ. కనిపిస్తుంది కదా మీకు, మిగులు ఎత్తుగల భూమి మధ్య మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనపడింది నాకు. అది ఆకాశం అంటున్నంత ఎత్తుగా ఉంది. ఎంత ఎత్తుగా ఉంది పిల్లలు? చాలా ఎత్తుగా అంట. ఆకాశం అంటుందంట. అది దాని ఆకారము భూతలం అంత విశాలంగా ఉందంట పిల్లలు. చూడండి ఎంత పెద్దగా విశాలంగా ఉందో, విశాలంగా ఉంది అని చెప్తూ, అంతేకాదు ఆ యొక్క చెట్టు ఆకులు చాలా సొగసుగా ఫెయిర్ గా ఉన్నాయి. చూడండి పిల్లలు ఆకులు ఎలా ఉన్నాయి, చాలా పచ్చగా చాలా ఫెయిర్ గా ఉన్నాయి కదా, చాలా ఫెయిర్ గా ఉన్నాయి ఆకులు. అంతేకాదు ఇంకేం కనిపిస్తుంది పిల్లలు మీకు, అక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా ఉన్నాయి కదా ఫ్రూట్స్ ఆ చెట్టు మీద. ఫ్రూట్స్ కూడా చాలా విస్తారంగా ఉన్నాయి, సకల జీవకోట్లకు సరిపడినంత ఆహారం ఆ చెట్టు మీద ఉంది అని చెప్తున్నారు పిల్లలు. అంతేకాదు ఆ చెట్టు నీడ ఆ షాడో కింద అనేకమైన జంతువులు కూడా నివాసం చేస్తున్నాయి. కనిపిస్తున్నాయి కదా పిల్లలు యానిమల్స్ మీకు, అనేకమైన జంతువులు కూడా ఆ చెట్టు నీడ కింద నివాసం చేస్తున్నాయి. అంతేకాదు ఆకాశ పక్షులు ఆ యొక్క కొమ్మల మీద ఉన్నాయి. ఆకాశ పక్షులు చూస్తున్నారు కదా పిల్లలు, బర్డ్స్ కూడా ఆ యొక్క కొమ్మల మీద ఉన్నాయి ఇది అని చెప్తూ ఉన్నారు పిల్లలు. ఇందులో నేను దాన్ని అలా చూస్తున్నాను, నాకు కలిగిన ఆ దర్శనాన్ని బట్టి నేను అలాగే చూస్తున్నాను అని నెబుకద్నెజర్ బెల్తషాజర్ అనబడిన దానియేలుకు చెప్తూ అంటున్నారు. నేను అలాగే దాన్ని తేరు చూస్తుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు, చూడండి పిల్లలు జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి నాకు ఒక ప్రకటన చేస్తున్నారని చెప్తున్నారు పిల్లలు. ఎవరు దిగి వచ్చారు పిల్లలు? పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఆ చెట్టును నరికివేయము, దాని కొమ్మలను కొట్టివేయము, ఆ యొక్క ఆకులు తీసివేయండి, కాయలను పారవేయండి, ఆ యొక్క జంతువుల్ని తోలివేయండి, పక్షుల్లో కూడా ఎగరగొట్టండి అని ఒక ప్రకటన చేస్తున్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఏం చేస్తున్నారు? ఆ చెట్టును కొట్టివేయమని చెప్తున్నాడంట, అన్నిటిని పారవేయమని చెప్తున్నారంట. అయితే చూడండి పిల్లలు, ఆ చెట్టును కొట్టివేయండి కానీ దాని మొద్దు ట్రంక్ కనిపిస్తుంది కదా పిల్లలు మీకు, మొద్దు కింద ఆ మొద్దును మాత్రము భూమిలో విడవండి. దాన్ని ఏడు ఆ యొక్క మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో, కట్టు కనిపిస్తుంది కదా పిల్లలు మీకు, ఇక్కడ కట్టు కనిపిస్తుంది కదా, ఆ యొక్క కట్టుని ఇనుము ఇత్తడి కలిపిన ఆ కట్టుతో కట్టివేయండి. ఇనుము ఇత్తడి కలిపిన ఆ ట్రంక్ ని కట్టండి, కట్టి అందులోనే గడ్డి పాలగునట్లుగా ఆ పశువుల మధ్య నివసించినట్లుగా పచ్చికలో భూమిలోనే దాన్ని విడవండి అని చెప్తూ, అంతేకాదు ఏడు సంవత్సరాల వరకు, ఏడు కాలాలు అంటే ఏడు సంవత్సరాల పిల్లలు, ఏడు దేవుడు ప్రకటన చేస్తున్నారు పిల్లలు. చూడండి పిల్లలు ఎంత పెద్ద ప్రకటన, దేవుడు పరిశుద్ధుడే వచ్చి ప్రకటన చేస్తున్నారు పిల్లలు. అయితే ఇదిగో ఈ ఆజ్ఞ పరిశుద్ధుల ప్రకటన అనుసరించి జరుగును, దేవదూతల ప్రకటన జారిని అనుసరించి జరుగును, దీన్ని ఎవరూ మార్చలేరు. చూడండి పిల్లలు దేవదూతల ప్రకటన అంట, చూడండి దేవదూతలు కూడా చెప్తున్నారు అలాగే జరగాలి, అలాగే జరగాలి, ఏవో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానంలో చేసే దూతలు కూడా ఈ దూతల ఆజ్ఞ ప్రకారంగా ఇలాగే జరగాలి అని చెప్తున్నారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇదిగో దానియేలు ఇదే నాకు వచ్చిన కళ అని రాజుగారు చెప్తున్నారు పిల్లలు. అయితే దానియేలు గారికి ఏం అర్థం కాలేదు పిల్లలు. అయితే రాజుగారు అంటున్నారు, ఇదిగో ఈ కళ భావాన్ని వీళ్ళెవ్వరూ వివరించలేరు, ఎందుకంటే నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది కదా దానియేలు. బెల్తషాజర్ అనబడిన దాని ఏం పేరు పెట్టుకున్నారు పిల్లలు దానియేలుకి? రాజుగారు బెల్తషాజరు, బెల్తషాజర్ అని పేరు పెట్టుకున్నారు. బెల్తషాజర్ అనబడిన దానియేలు ఈ జ్ఞానులు ఎవ్వరూ కూడా, ఈ రాజ్యంలో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క కళను నాకు చెప్పలేరు, వివరించలేరు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందు ఉంది కదా, నీవైతేనే దీన్ని చెప్పడానికి సమర్థుడు, నీ దేవుడు అన్ని బయలుపరుస్తారు కదా, నీవు నాకు చెప్పు అని చెప్తున్నారు పిల్లలు. అయితే రాజు దానియేలు గారు అలాగే ఉండిపోయారు పిల్లలు. ఒక 1 అవర్ గంట సేపు అలాగే ఉండిపోయారు పిల్లలు. చాలా మనసులో కలవరపడుతున్నారు, కలవరపడుతూ. అయితే రాజుగారు అంటున్నారు, దానియేలు నువ్వు కలవరపడొద్దు, ఉన్నది ఉన్నట్లుగా దేవుడికి ఏం బయలుపరిచారో నువ్వు నాకు అది చెప్పు అని చెప్తున్నారు పిల్లలు. చూడండి పిల్లలు చెప్తున్నప్పుడు రాజుగా దానియేలు బెల్తషాజర్ అనిపడిన దానియేలు అని అంటున్నారు, రాజా నీవు ఈ యొక్క దర్శనము నిన్ను హేట్ చేసే వాళ్ళకి కలుగును గాక, ఈ యొక్క భావము నీ ఎనిమీస్ కి చెందును గాక అంటున్నాడు.
పిల్లలు. దానియేలు గారికి దేవుడు అన్ని బయలుపరుస్తారు కదా పిల్లలు. దానియేలు గారికి తెలిసిపోయింది పిల్లలు ఆ కళ బాగేమిటో. అందుకే ఇది నీ ఎనిమిస్ కి కలుగును గాక, నిన్ను హేట్ చేసే వాళ్ళకి చెందును గాక అని అంటున్నారు పిల్లలు. అయితే రాజా, నీకు ఒక చెట్టును భూమి మధ్య మిగిలిన ఎత్తుగల ఒక చెట్టును చూసావు కదా, ఆ దాని మీద అంతా కొమ్మల మిల్ల పక్షులు, ఇంకా వాటి నీడ కింద అనిమల్స్, ఇంకా సర్వ సమృద్ధి సకల మానవులకు సరిపడ ఆహారం ఆ చెట్టు మీద ఉంది, నేను చూసావు కదా రాజా. అయితే ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. ఎలా అంటే అది ఆ చెట్టును నరికివేయమన్నారు కదా, ఆ చెట్టును నరికివేయమను, ఆ చెట్టును నరికివేయమని అన్నీ మొదలు మాత్రం అక్కడ ఉంచమని అన్నారు కదా. అయితే 7 సంవత్సరాల వరకు దాన్ని అలాగే ఉండనివ్వమని పరిశుద్ధుడకు జాగారకుడు నీవు చెవటం విన్నావు కదా రాజా. అయితే అది పరిశుద్ధుడకు దేవుడే నా ఏలినవాడైన నిన్ను గురించి చేస్తున్నారు. ఆ తీర్మానం ఏమిటంటే నీవు మహాబలము కలిగి అంత చాలా వృద్ధి పొందావు కదా, బలము గలవాడిగా అయ్యావు కదా, నీ యొక్క ప్రభావము ఆకాశం అంటున్నంత ఎత్తుగా అయింది కదా, నీ యొక్క ప్రభుత్వము ఈ లోకం అంతా వ్యాపించింది కదా రాజా. అయితే నీవు ఆ చెట్టు, కానీ ఆ చెట్టు మొదలును వదిలివేయండి అని దేవుడు చెప్తున్నారు కదా. అయితే ఈ దర్శన భావం ఏమిటంటే రాజా, ఇదిగో నా ఏలినవాడని నిన్ను గురించి దేవుడు చేస్తున్న తీర్మానం ఏమిటంటే, ఇదిగో నీవు ఆ యొక్క పాపములు అన్ని కూడా మానుకొని, నీ పాపములన్నీ మానుకొని నీతి న్యాయములు అనుసరించి నీవు మంచిగా నడిచిన ఎడలా మరలా నీ రాజ్యం నీకు వస్తుంది అని చెప్తున్నారు పిల్లలు రాజుగారు. అంతేకా ఈ దర్శన భావం ఏంటంటే, ఇదిగో ఒక మనుషులందరూ నిన్ను తరిమేస్తారు, మనుషులు తరిమేస్తారు, ఆకాశపు మంచు నీ మీద పడి నీవు పశువులని గడ్డి మేస్తావు. అంతేకాదు నీవు ఇంకా చాలా యానిమల్స్ మధ్య సంచరిస్తావు, నీ వెంట్రుకలు మారిపోతాయి అని రాజుగారు దానియేల్ గారు హెచ్చరిస్తున్నారు పిల్లలు. ఇది పరిశుద్ధత దేవతల ప్రకటన అనుసరించి జరుగును. సర్వోన్నతుడే మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని దేవుని వైపు తిరగాలి అని చెప్తున్నాడు పిల్లలు. చూడండి పిల్లలు, రాజుగారు పాపం చేస్తున్నారు, అయితే దానియేల్ గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నారు, దేవుడు నీ పాపాలు మానుకో, నీతి న్యాయం అనుసరించి నడుచుకో అని దానియేల్ గారి ద్వారా దేవుడు కల భావాన్ని చెప్పి హెచ్చరిస్తున్నారు పిల్లలు. అయితే మరి తన పాపాలు మానుకున్నాడా, నీతి న్యాయం అనుసరించాడా? నువ్వు ఎవరినైతే బాధ పెడుతున్నావో వారి అందరినీ కూడా ప్రేమించు, వారి ఎడల కరుణ చూపు. నువ్వు అలా చూపినావు అనుకో, నీ యొక్క రాజ్యము నీకు మరలా తిరిగి ఇస్తారు దేవుడు. నీ మనసు మార్చుకో అని చెప్తున్నాడు పిల్లలు. మరి రాజుగారు తన మనసు మార్చుకున్నారో ఏం చేస్తారు మనం చూద్దాం. అయితే ఈ యొక్క కళ అయిపోయి కళ జరిగిన తరువాత దాని భావం కూడా చెప్పిన 12 నెలల తరువాత, అంటే దగ్గర దగ్గరగా 1 ఇయర్ పిల్లలు, 1 ఇయర్ తరువాత రాజుగారు ఆ యొక్క తన రాజధాని ఏంటి పిల్లలు, బబులోను రాజ్యం. బబులోను రాజ్యంలో తను సంచరిస్తూ ఉన్నాడు పిల్లలు. సంచరిస్తూ అనుకుంటున్నాడు, ఇదిగో ఆహా ఎంత బాగుంది ఈ మహాపట్టణము, ఇదంతా నా బలం వల్ల కలిగిందే కదా, నా అధికారం వల్ల కలిగిందే కదా, ఇదంతా నేను కట్టించుకున్నదే కదా, నేను కట్టిందే కదా, ఇదంతా నా ఘనతే కదా, నా ప్రభావమే కదా అంటున్నాడు పిల్లలు. మనసులో గర్విస్తున్నాడు పిల్లలు. చూడండి ఎలా గర్విస్తున్నాడు. మనకి సామెతలు 16:18 ఒక మాట ఉంది పిల్లలు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి పిల్లలు, గర్వంతో మాట్లాడుతున్నాడు సృష్టికర్త. ఇవన్నీ కలుగజేసింది ఆకాశము భూమి సమస్తమును కలుగజేసింది ఎవరు పిల్లలు, సృష్టికర్త మన యేసయ్యే కదా పిల్లలు. అయితే ఇదంతా నా వల్లే కలిగింది, ఇదంతా నా రాజ్యమే, ఇదంతా నా బలమే, నా అధికారాన్ని బట్టే కలిగిందని మనసులో గర్విస్తున్నాడు పిల్లలు. చూడండి పిల్లలు, గర్వం తనలో వచ్చేసింది. మనలో ఎప్పుడు గర్వం రాకూడదు పిల్లలు. మనం ఏది పొందుకున్నా అది దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానమే, దానిని బట్టి మనం కృతజ్ఞులై ఉండాలి, కానీ గర్వం తెచ్చుకోకూడదు పిల్లలు. అయితే రాజు గర్వంగా ఉన్నాడు పిల్లలు, గర్వంతో మాట్లాడుతున్నాడు, ఇది నాదే, ఇదంతా నేను కట్టించుతానంటున్నాడు పిల్లలు. అయితే తను మనసులో అనుకుంటున్నాడు కదా పిల్లలు, దేవునికి మరుగైనది ఏమైనా ఉన్నదా పిల్లలు? మన మనసులో అనుకున్నా బయటకన్నా మన ఊహ, మన తలంపు, మన ఆలోచనలు సమస్తము కూడా దేవునికి తెలుసు పిల్లలు. మనం ఏ తప్పు చేశామో ఆ దేవుడికి తెలియదులే, ఎవరు చూస్తున్నారు అక్క వాళ్ళకి తెలియదులే, అమ్మ వాళ్ళకి తెలియదులే అని అనుకుంటాం పిల్లలు. కానీ అలా ఎప్పుడు అనుకోవద్దు. మన మనసులో ఏమనుకున్నా కూడా అది దేవునికి తెలుస్తుంది పిల్లలు. ఆయనకు మరుగైనది ఏది లేదు పిల్లలు, మనం గుర్తుపెట్టుకోవాలని. అంతేకాదు అలా అనుకుంటూ తన నోట ఆ మాట ఉండగానే పిల్లలు చూడండి ఏమైందో,
ఆ నోట ఆ మాట ఉండగానే ఆకాశం నుంచి ఒక శబ్దం ఒక వెలుగు వచ్చింది పిల్లలు. ఆ వెలుగులోంచి ఒక శబ్దం వచ్చి, రాజా ఇదే నీకు ప్రకటన, ఈ నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోవను అని సెలవిస్తున్నారు పిల్లలు. చూస్తున్నారు కదా ఆకాశం నుంచి ఒక శబ్దము, చూడండి ఆ వెలుగులోంచి ఒక శబ్దం వచ్చి నీ యొద్ద నుండి రాజ్యం తొలగిపోవను. దేవుడే మాట్లాడుతున్నారు పిల్లలు, దేవుడు హెచ్చరించారు, నీ పాపాలు మానుకు, అందరేడల ప్రేమ కలిగి ఉండు అని చెప్పారు పిల్లలు. అయినా కూడా తను మానుకోలేదు, పైగా ఇదంతా నా వల్లే కలిగింది అనేసి గర్వం పెంచుకున్నాడు పిల్లలు. దానిని బట్టి దేవుడు మళ్ళా వచ్చి నువ్వు మాట్లాడుతున్నాడు, ఇదే నీకు ప్రకటన చేస్తున్నాను, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది, మనుషులందరూ కూడా నిన్ను తరిమివేస్తారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పచ్చికని నువ్వు తింటావు, గడ్డిని నీవు మేస్తావు అని చెప్తున్నారు పిల్లలు. ఆకాశపు మంచు నీ మీద పడుతుంది అని దేవుడు చెప్తున్నారు పిల్లలు, మళ్ళా హెచ్చరించారు పిల్లలు. చూడండి ఏమైంది, వెంటనే ఆ క్షణంలోనే ఆ గడిలోనే పిల్లలు దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే మనుషులందరూ కూడా ఆ రాజుని తరిమివేశారు పిల్లలు. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు గొప్ప రాజుగా ఉన్నాడు, గర్వించాడు, నా అంతటి వారు ఎవ్వరూ లేరని అనుకున్నాడు, నాదే అధికారము, నా బలము, నేనే బలము కలవాడిని అని అనుకున్నాడు పిల్లలు. చూడండి పిల్లలు, వ్యతిరేకత స్వభావం తనలో వచ్చినప్పుడు తరిమి కొట్టబడ్డాడు పిల్లలు. చూడండి మానవులందరూ కూడా తరిమి వేశారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, చూడండి పశువులే గడ్డి చూస్తున్నారు కదా పిల్లలు, కనిపిస్తుంది కదా అనిమల్స్, పచ్చిక ఎవరు తింటారు, గడ్డి ఎవరు తింటారు, ఆయన జంతువులు తింటాయి, జంతువులు ఇప్పటి వరకు రాజభోజనం చేశాడు పిల్లలు. అలాంటిది దేవుని ఉగ్రత తన మీద రగులుకుంది పిల్లలు. చూడండి గడ్డి తింటున్నాడు పిల్లలు, ఇదిగో ఇప్పటి వరకు నా దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇది నా వల్లే కలిగింది, నా రాజ్యం నా బలం వల్ల విస్తరించింది, నా బలం వల్ల వృద్ధి పొందింది అని అనుకున్నాడు పిల్లలు. అందుకే దేవుడు తనకి బుద్ధి చెప్పాడు పిల్లలు. చూడండి గడ్డి మేసేలాగా జంతువుల మధ్య నివాసం చేసేలాగా చేశాడు పిల్లలు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా గర్వపడకూడదు పిల్లలు. అంతేకాదు దేవుడు ఇచ్చిన ప్రతి దానిని బట్టి మనము దేవుని స్తుతించాలి, మనకు కలిగిన సమస్తాన్ని బట్టి దేవునికి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి పిల్లలు. ఇంకా చూడండి పిల్లలు, ఆకాశపు మంచు తన మీద పడగానే ఆ యొక్క హెయిర్ చూస్తున్నారా పిల్లలు, హెయిర్ అంతా ఎలా మారిపోయిందో, పక్షి రాజు రెక్కల వంటి ఈకలు అయిపోయింది పిల్లలు ఆ హెయిర్. గద్దె తెలుసు కదా మీ అందరికీ, గద్దె ఎక్కడ ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది కదా, చూసారా దాని ఈకలు ఎలా ఉంటాయో, అలాగో తన హెయిర్ మారిపోయింది పిల్లలు. ఇప్పటి వరకు ఎంతో ఇదిగా ఉన్నాడు పిల్లలు, ఒక్కసారిగా తన పతనం ప్రారంభమైంది, అంతా మని జంతువు మానవ స్వభావం పోయి అనిమల్ స్వభావం వచ్చేసింది. ఇదిగోండి పిల్లలు చూడండి, అక్క గోల్డ్ నెయిల్స్ కనిపిస్తున్నాయి కదా పిల్లలు మీకు, ఆ నెయిల్స్ కూడా పక్షుల గోళ్ళ వంటివి అయిపోయాయి పిల్లలు, మొత్తం ఆకారం అంతా మారిపోయింది, యానిమల్ లాగా అయిపోయాయి పిల్లలు. చూస్తున్నారు కదా, చూడండి ఎంత గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి తనకి మానవ మనస్సుకు బదులుగా చూడండి పిల్లలు జంతువు మనస్సు దేవుడు కలుగు చేశారు పిల్లలు. ఇదంతా వ్యతిరేకతను బట్టి, అవిధేయతను బట్టి పిల్లలు, తను గర్వించిన గర్వాన్ని బట్టి. చూడండి పిల్లలు మనం ఎప్పుడు ఇలా చేయకూడదు పిల్లలు, అర్థమవుతుందా మీకు, చూస్తున్నారు కదా చూడండి ఒక యానిమల్ లాగా అయిపోయాడు పిల్లలు. అయితే అలాగూ చాలా రోజులు, ఒక 7 సంవత్సరాలు ఎంత గడిపించారు దేవుడు నీకు, 7 సంవత్సరాల వరకు నీకు మానవ మనస్సుకు బదులుగా పశువు మనసు వస్తుంది అన్నారు పిల్లలు. 7 సంవత్సరాలు కూడా అలాగే తను ఉండిపోయాడు పిల్లలు. అయితే తను 7 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా మానవ బుద్ధి కలవాడై దేవుని వైపు తన చేతులెత్తి ఆకాశము తట్టు తన కన్నులెత్తి చేతులెత్తి సర్వోన్నతుడకు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు పిల్లలు. చూడండి ఎలా బ్రతిమాలుతున్నాడు, వెంటనే బ్రతిమాలగానే ఏసైనా కరుణించేవాడు కదా పిల్లలు. ఎప్పుడైనా మనం ఎంతటి పాపి అయినా కూడా పశ్చాత్తాప మనస్సుతో దేవుని దరి చేరినప్పుడు ఆయన క్షమించి ఆదరించి అక్కును చేర్చుకునే దేవుడు పిల్లలు మన దేవుడు కదా పిల్లలు. 86 కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది కదా పిల్లలు, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడని. అవును కదా పిల్లలు, మనందరం మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. చూడండి పిల్లలు అలా తను ప్రార్థించగానే వెంటనే దేవుడు కరుణించాడు పిల్లలు, తన పశువు మనస్సును తీసివేసి మరలా మానవ మనస్సుని తేజస్సుని ఇచ్చారు పిల్లలు. చూస్తారు కదా మరలా తిరిగి మానవ బుద్ధి తనకు వచ్చింది పిల్లలు, మరలా తిరిగి తన ఘనత తన మహిమను మరలా దేవుడు తిరిగి ఇచ్చారు పిల్లలు. ఎంత గొప్ప దానితో కదా పిల్లలు, ఎలాంటి వారైనా దేవుడి దగ్గర చేరి మనల్ని క్షమించమని ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన చేతులు 2 చేతులు చాపి మనల్ని హత్తుకోవడానికి ఆయన రెడీగా ఉంటారు పిల్లలు. కాకపోతే మనమే చాలా గర్వంతో అహంకారంతో ఉంటాము, తగ్గించుకునే లేని స్థితిలో ఉంటాము పిల్లలు. ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకోవాలి, దీన మనస్సు కలిగి ఉండాలి పిల్లలు. అర్థమవుతుంది కదా మీకు, ఎప్పుడైతే
దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు. దేవుడు క్షమించాడు పిల్లలు. మొదట తన పాపాలు మానుకోమంటే మానుకోలేదు. అహంకారంతో గర్వంతో ఉన్నాడు. రాజ్యం మీద అధికారం నాదే కదా అని అనుకున్నాడు. ఈ రాజ్యం నేను కట్టించుకునే కదా అనుకున్నాడు. దానిని బట్టి దేవుడు పనిష్మెంట్ ఇచ్చారు పిల్లలు. ఎప్పుడైతే మరలా దేవుని తట్టు తిరిగాడో, ప్రార్థన చేశాడో, మరలా తన బుద్ధి, తన మానవ బుద్ధి, తన మనస్సు మరలా దేవుడు తనకి ఇచ్చారు పిల్లలు. అంతేకాదు మళ్ళా తిరిగి అధికారాన్ని దేవుడు తనకి ఇచ్చారు పిల్లలు. అయితే ఎన్నో సందర్భాల్లో దేవుడు తన శక్తిని రాజుగారికి కనపరిచారు. మనం ఇంతకుముందు లెసన్స్ లో కూడా చెప్పుకున్నాం కదా పిల్లలు, దానియేలు గారు ఎన్నో సార్లు కలల భావాన్ని వివరించినప్పుడు మీ దేవుడు శక్తిమంతుడు, మర్మాలు తెలిపే దేవుడు అని ఎంతో కొనియాడాడు పిల్లలు. అలాగే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా షడ్రక్ మేషక్ అభిజ్ఞలను అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా నీ దేవుడు వారిని కాపాడాడు. ఆయన పూజారుడు, స్తోత్రారుడు, స్తుతించదగిన దేవుడు అని ఎంతగానో స్తుతించాడు పిల్లలు. కానీ అది అప్పటి వరకే తాత్కాలికంగా ఉంచుకున్నాడు పిల్లలు. మరలా దేవుడిని మరచిపోయాడు, విడిచిపెట్టాడు, నా వల్లే కలిగిందని అనుకున్నాడు పిల్లలు. మనము కూడా చదువు విషయంలో అన్ని విషయాల్లో కూడా పిల్లలు దేవుని అధికారంగా ఒప్పుకోవాలి. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని నడిపిస్తేనే మనం నడవగలం పిల్లలు. ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత శక్తి బలము జ్ఞానం ఉన్నా కూడా దేవుని కృప మనకి తోడై ఉండకపోతే మనం నడవలేం పిల్లలు. ఆయన కృప మనకి తోడై ఉండి మనల్ని చేయి పట్టి నడిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం పిల్లలు. అర్థమైంది కదా పిల్లలు మీకు? నెబుకద్నెజర్ ఎలాగైతే గర్వించాడో ఆ యొక్క గర్వాన్ని బట్టి పతనానికి గురయ్యాడు. దేవుణ్ణి మరలా దేవుణ్ణి తెలుసుకొని 7 సంవత్సరాల వరకు ఎలా ఉన్నాడు పిల్లలు? 7 సంవత్సరాల వరకు పశువులే మారిపోయాడు. ఎప్పుడైతే దేవుని తెలుసుకొని పశ్చాత్తాప మనసుతో ఆయన సన్నిధికి చేరాడో మరలా ఘనతనిచ్చాడు పిల్లలు. అప్పుడు చెప్తున్నాడు, మరలా కొనియాడుతున్నాడు, పరలోకమందున్న దేవుడే స్తుతించదగిన దేవుడు, కొనియాడదగిన దేవుడు. ఆయన యొక్క కార్యములు అద్భుతములు ఘనములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని ఆయనని ఎంతగానో స్తుతిస్తున్నాడు పిల్లలు. చూస్తున్నారు కదా పిల్లలు, మనం కూడా మనస్సునందు గర్వము, అసూయ, ద్వేషము, చెడ్డ మాటలు, పిచ్చి పనులు ఏవి కూడా ఉంచుకోకూడదు పిల్లలు. ఇవన్నీ కూడా ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. మనం నరకం నుండి తప్పించబడటానికే కదా యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరిశిలలో రక్తం కార్చి ప్రాణం పెట్టారు, మన కొరకు సమాధి చేపట్టారు, తిరిగి లేచారు, పునరుద్ధాండయ్యారు, మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన మనకంటే ముందుగా వెళ్ళారు కదా. మళ్ళా మనల్ని తీసుకుని కొనుక్కోటకు రానై ఉన్నారు కదా పిల్లలు. అయితే మనలో కూడా గర్వము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి పిల్లలు, మనం ఎలా పరలోకానికి వెళ్ళగలం పిల్లలు? మనం పరలోకానికి వెళ్ళలేం కదా. అందుకే ఈ దినాన్ని యేసయ్య అడుగుదా, యేసయ్య మమ్మల్ని మాలో ఉన్న గర్వాన్ని, పాపాన్ని, చెడుతనాన్ని, పిచ్చి మాటల్ని ఇవన్నీ కూడా మేము తీసుకువేసుకోవడానికి సహాయం చెయ్యయ్యా. ఇదిగో ఆ రాజు గర్వాన్ని బట్టి పతనమయ్యాడు. ఇదిగో మేము కూడా కొన్ని కొన్ని విషయాల్లో అలాగే ఉంటున్నామేమో యేసయ్య, మమ్మల్ని క్షమించేసయ్యా, నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోయేసయ్యా అని మరి కొంత ప్రార్థన చేద్దామా పిల్లలు. మనం అలా అడిగితే దేవుడు మనల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు పిల్లలు. మన ప్రయాస అంత, మన గురి అంతా పరలోక రాజ్యం గురించే కదా పిల్లలు. చూస్తున్నారు కదా పరలోక రాజ్యం, చూస్తున్నారు కదా కనిపిస్తున్నా మీ అందరికి? జాయ్, వెళ్దామా? వెళ్దాం కదా మనం అందరం పరలోక రాజ్యం. వెళ్ళాలంటే మరి చెడుతనాన్ని వదిలివేసుకోవాలి, గర్వాన్ని తీసివేసుకోవాలి, ఇవన్నీ కూడా మాలో ఉండకుండా దూరం చేసయ్యా అని మరి మనం ప్రార్థన చేసుకుందామా? మరి ప్రార్థన చేసుకుందామా అందరము? సరే పిల్లలు, అర్థమైంది కదా ఈ రోజు లెసన్ మీకు? అర్థమైంది కదా? ఓకే సరే, మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి, దానియేలు 4:4-3 పిల్లలు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దానియేలు 4:3 పిల్లలు, హిస్ కింగ్డమ్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. అర్థమైందా? మెమరీ వర్స్ రాసుకున్నారా? ఓకే పిల్లలు, నిత్య రాజ్యం, ఆయన నిత్య రాజ్యమైన ఆయన రాజ్యంలో నిత్యము మనం ఉండాలని మరి ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాము. మరి మీ పొజిషన్స్ వచ్చేసేయండి అందరు, మీ పొజిషన్స్ వచ్చేసేయండి. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్య మాలో ఉన్న అవిధేయతను అంతా తీసే యేసయ్య అని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఇంకా ఓరన్, వెరీ గుడ్, ఓకే.
మహోన్నతి సర్వోన్నతి స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు నీవు, కొన్ని ఆడదగిన దేవుడు, కీర్తించదగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు నాయన. ఈ దినము లెసన్ ద్వారా మీరు మాతో నాయన, మా బిడ్డలైన వారందరితో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. నిజమే ప్రభా, రాజు ఎంతో గర్విష్టాన్ని బట్టి పతనానికి గురయ్యాడు ప్రభా నాయన. ఇంకా మీకు అసహ్యకరమైనవి, మీకు ఆయాసకరమైనవి నాయన అనేకము మాలో నాలో ఉంటున్నాయి తండ్రి. అవన్నీ కూడా మేము తీసివేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా అవన్నీ తీసివేసుకుంటేనే కదా ప్రభా మీ రాజ్యంలోనికి మేము ప్రవేశించగలము. అయ్యా మా గురి, మా ప్రయాస అంతా మీ రాజ్యం గురించే కదా ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా మీ పల్లకు ప్రాజ్యములు మమ్మల్ని చేర్చుకునండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఈ దినైనా తండ్రి, లెసన్ విన్న బిడ్డలందరినీ కూడా మీ కృపాస్థలకు సమర్పించుకుంటున్నాం నాయన. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఈ యొక్క నేను ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు నాకును నాయన తండ్రి. మీరు తోడుగా ఉన్నారు, బలపరిచారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాయన, ఈ యొక్క జూమ్ కి నాయన తండ్రి ఇంత బాగా మేము చేసుకోవడానికి సహాయం చేస్తున్నాను ఆయన. అయ్యా శాలేమయ్య గారిని బట్టి మీకు వందనాలు. అయ్యారికి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. మీ జ్ఞానాత్మతో నాయన ఇంకా మరిన్ని కార్యక్రమాలు నాయన తండ్రి చక్కగా ఘనంగా విజయంగా మేము జరిగించుకోవడానికి సహాయం చేయమన్నాయన. అయ్యా తండ్రి నిర్మలక్కని మీ పాదాలు చెంత పెట్టుకుంటు ప్రభా. అయ్యా బలహీనరాలై ఉంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క రక్త నాయన దారులతో నాయన అక్కని తడపండి. మీ యొక్క నాయన తండ్రి సంపూర్ణ స్వస్థతను నాయన విడుదల అక్కడ ఐచ్యమని వేడుకుంటు. అయ్యా ఎంతో మంది నాయన పార్టిసిపెంట్ నాయన ఉండి ఉండగా నాయన బిడ్డలందరికీ రావాల్సిన దీవెనలు వారిపై నాయన సుమరించమని నాయన మళ్ళా రేపు ధ్యానానికి మమ్మల్ని సిద్ధం చేయమని. మహోన్నతుడు, శక్తిమంతుడు, మహాగణుడు, అతి త్వరగా మేఘాలుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తలారా, రాయ్ చెప్తాడా? చెప్తున్నా. ఓకే, మెమరీ వర్స్ చూపిస్తున్నారు పిల్లలు. ఇది హోంవర్క్, మీకు హోంవర్క్ ఇలా చేయండి. లెసన్ చూడగానే మీకు నెబుకద్నెజర్ గుర్తు రావాలి. ఓకేనా? కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే ఓకే పిల్లలు, ఇది మీ హోంవర్క్. మెమరీ వర్స్ నేను చూపించాను కదా, అది 19 గ్రూప్ లో కూడా పెడతాను. ఓకే అక్క, ప్రైజ్ లాడక్క. Over to Joy. పలకు గండి దినాం పసిరు పదిమాక నిరాజం వచ్చింది కాక నిజితం పలుకున్నట్టు భూమిని అయినాక ఈ ఆహారం మాకు దేశం క్షమించాము రాజ్యము శక్తి నిమిత్తం నేనైన స్వామి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy be done in earth as in heaven. Give us this day thy bread, forgive us as we forgive our debtors, and lead us not into temptation, but us from evil. And as kingdom, for and glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలు. అమ్మ రైట్ అమ్మా. శ్యామలమ్మ ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడు తల్లి ప్రైజ్ రాడమ్మా. పిల్లలు లీవ్ అయిపోండి మరి. ఏమి గ్రీష్మ, గ్రీష్మ ఏంటి నిన్న తన్మయత్వంలో ఏదో ఏదో పాడుతున్నట్టు నిన్న ఏమైందమ్మా? జస్ట్ అప్పుడే చూసాను నేను. ఏమైంది? ఏదో పాట పాడుతుంటుందంట. ఓకే ఓకే, హఠాత్తు మీరు స్పాట్ లైట్ చేస్తారు. వండర్ఫుల్. యాయల్ బాయ్, సెలీనా బాయ్, అమ్మా. ఈరోజు పావని గారు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయమ్మా. అమ్మా ఎలా సంపాదించారు గ్రాఫిక్స్ అన్ని పావని అమ్మా? ఓహో, మళ్ళీ ఆడియో రీకనెక్ట్ అవుతుంది అమ్మా. మీ ఆడియో మొబైల్ ఆడియో ఉంచమ్మా, పర్లేదు. కాదు, మొబైల్లో నుంచి మాట్లాడండి. ఇది ఆఫ్ చేసి మొబైల్ నుంచి మాట్లాడండి. ఎందుకంటే అది ఇది క్లారిటీ లేదమ్మా. రాజీ ఎన్టీఆర్ ఎన్ఆర్టీ ఎవరమ్మా? మన ఎస్ఎస్టీ. అవునన్నా.
Narayan Rao Pet or something. Okay, okay. అమ్మా కృపా ప్రణత పాపస అవుతుందా నీకు? వాళ్ళ మమ్మీ కప్ చెప్పేస్తుంది, ఆవిడే మెత్తుకోనుండి. ఆ వెనక లైటింగ్ వల్ల మీ ముఖం సరి కనబడదమ్మా, ఆ లైటింగ్ కెమెరాలో రాకూడదు. అమ్మ కృపా ప్రణత ప్రశాంతి మా రేడియో శ్రోతలమ్మా, ఎన్నో సంవత్సరాలు బట్టి అంటే ఈ జూమ్ లో మా ముఖాలు ఒకరికొకరు చూసుకున్నా, లేకపోతే పర్లోకరాజ్యంలో కలుసుకుండేవాడు. రెగ్యులర్ గా వాళ్ళు ఫోన్ చేయడం ప్రేయర్ చేయడం జరుగుతుండేది. అమ్మా ఇప్పుడు వింటున్నారు మా కృప, రేడియో వినగలుగుతున్నారా? వండర్ఫుల్. మీలాంటి శ్రోతలు కేవలం 100 మంది మాత్రమే ఉన్నారమ్మా మాకు. ఈ 100 మంది కోసం వారానికి 40,000 రూపాయలు ఖర్చు పెడతాం మా ట్రస్టీస్. 40,000 100 మంది కోసం. అయితే 2022 జూన్ లో క్లోజ్ అయిపోతుంది రేడియో ప్రోగ్రామ్ అన్నమాట. కాబట్టి ఆ లోగానే మీరు ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. రైట్ అమ్మా, పావని గారి రివ్యూ అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ అమ్మా, పావని వండర్ఫుల్. బెనెట్ బాబు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ చెప్పడం అలవాటు అయిపోయింది. పిల్లలేమో థ్యాంక్ యూ చెప్పొద్దు అంటారు, ప్రాబ్లం వస్తుంది నాకు. ఓకే, నేను మీకు థ్యాంక్స్ చెప్తే అప్పుడు క్రీస్తార్పణం అనండి. అప్పుడు క్రీస్తార్పణం మీకు తెలుసా సార్ కదా? నర్సపూర్ లో ఎర్లీ మార్నింగ్ నేను సార్ బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఒక ఋషిలాగా కూర్చున్నాడు, కమాండ్ల మీద పెట్టుకున్నాడు. అంటే ఇలాగ ఉంటుంది కదా చెయ్యి పెట్టుకున్నాడు, మొత్తం పులి చర్మం వేసుకున్నాడు. రోడ్డు పక్కన అన్నమాట, పులి చర్మం వేసుకున్నాడు. చిన్న పైన షెడ్ లాట్ కట్టుకున్నాడు రోడ్డు పక్కన. అందరూ వచ్చి ఇలా ఒంగోలు ఇలా దండం పెడతారమ్మా. అవి వాకింగ్కి వెళ్తాం, జాగింగ్ వెళ్ళినప్పుడు ఇలా దండం పెడతాయి. అతను కృష్ణార్పణం అనేవాడు. నేను 2-3 సార్లు గమనించాను, ఏమిటంటే కొంచెం దగ్గరే విని విన్నాను అనమాట. అంటే ఏమంటాను సార్, కృష్ణార్పణం. అప్పటి నుంచి నేను కూడా నేర్చుకున్నా క్రీస్తార్పణం అని. అంటే నాకు కాదు క్రీస్తుకి అని అన్నమాట. అది ఇప్పుడు అలవాటు అయిపోద్ది కదమ్మా, కృతజ్ఞత అనేది మనకి. రైట్ రైట్, చెప్పమ్మా పావని. బెనిత్ పిపిటి చేసి చాలా బాగా చేశాడు. బాగా మీరు చేసింది, మీరు వాడుకోవడం కూడా గొప్ప బాగుంది, వండర్ఫుల్ అమ్మా. గానీ మీరు సొంతగా కూడా చేయడం నేర్పించగలడు బెనెట్. అమ్మా చేపల కూరే కదా, చేపలు పడడం కూడా నేర్పించగలడు. అది ఇక్కడ అందరు కూడా దేవుని దేవుడిచ్చిన జ్ఞానంతో ఉన్నారమ్మా. నేను ఇవాళ పావనిది చూస్తూ అన్నా అమ్మా, నేను సండే అదే జూమ్ స్టార్ట్ చేసినప్పుడు అవి ఇవి చూపించి చెప్పేదాన్న. ఓకే, ఒకసారి అలాగే చిన్నోడు ఇలా డిస్ప్లే అంటే నిమ్మే అన్ని చూపించారు కదా మెత్తచల గైడెన్స్ లో. అరే నిమ్మి పిన్ని చాలా చూపిస్తుందిరా, నేను ఇంకా ఎలాగా ఏవో బొమ్మలు చూపించి చెప్తున్నాను రా అంటే జస్ట్ చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక లెసన్ చెప్పానన్నా. ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అంటే ఒక స్టెప్ ముందుకు వేసాను అని. అది ఇప్పుడు పావని చూస్తే నాకు అది గుర్తొచ్చింది. తనకు తానే చూపించు, షేర్ చేసుకోగలిగింది అన్నమాట. అమ్మా కృపా ప్రణత అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు నేను పాఠం చేయమంటే ఎంత గొప్పగా చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్రెష్ గా ఉన్నావో, ఒకప్పుడు పావని గారు కూడా అంతే ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యారు. కానీ ఇప్పటికి కనీసం ఒక 10 పాఠాలు చెప్పారమ్మా పావని గారు. 10 సార్లు వచ్చింటా? 7 times. చూసారు, ఫస్ట్ టైం కి 7th time కి చాలా తేడా ఉంటుంది, చాలా గొప్ప అభివృద్ధి ఉంటుంది. అలాగమ్మా మిమ్మల్ని ఎందుకు ఇక్కడ కూర్చోమన్నామంటే మీరు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. మీరు ప్రభు సందులో ఓకే స్టార్టింగ్ తడబడతారు ఎవరైనా సరే, రాను రాను మీరు కూడా మాస్టర్ లేపుతారు అమ్మా. కాబట్టి మీకు కృప డేట్ ఇచ్చావు నువ్వు పాఠం? ఎప్పుడు? మార్చి 4వ తారీఖున చాలా గొప్పగా నువ్వు చెప్పలేకపోవచ్చు, భయపడతావు, టెన్షన్ ఫీల్ అవుతావు. కరెక్ట్ గా కరెంట్ అప్పుడే పోతుంది మీకు, మా అందరికీ వస్తాయి, కరెంట్ పోతుంది, డేటా పోతుంది. ఖచ్చితంగా ఫస్ట్ టైమ్స్ లెసన్ కి ఏ వాటిలో వస్తాయి. ఒకటి రాలేదంటే మీరు విపరీతమైన ప్రార్థనలు చేయించుంటారు, చేస్తుంటారు ఖచ్చితంగా. ఒకవేళ మీ పాఠం నాడు అడ్డులు ఆటంకాలు రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే దాని వెనకతలో విపరీతమైన ప్రార్థన ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి మీరు
బోర్డు మంది అందరిని రిక్వెస్ట్ పెట్టేస్తుండాలి అమ్మా, ప్రార్థన చేయండి ప్రార్థన, అది తప్పు కాదు, అవమానం ఫీల్ అవ్వకూడదు, ఆ నేను చేసుకోలేనంటే అనుకోకూడదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలే అంటాడు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఎక్కువ మందితో ప్రార్థన సహాయం తీసుకోండి, బాగా ప్రిపేర్ చేయండి. తర్వాత ముందుగానే ఆ రివ్యూకి రండి, 5 డేస్ ముందు లేకపోతే 10 డేస్ ముందే మీ పాట అంతా చూపిస్తే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా అమ్మ, పావని గారిది కంటిన్యూ చేద్దాం. బాగా చెప్పారన్నా, ఇంకా మనం మొన్నే అనేసామన్నా మీరు కనీసం రివ్యూ కూడా రావక్కర్లేదు, బాగా ప్రిపేర్ తెలిసిందన్నా ఆమెకి పట్టు, ఎక్కడ చెప్పాలి ఏ చెప్పాలి ఏది చెప్పకూడదు అవన్నీ కూడా పావని గారికి తెలిసిందన్న బాగా. అంటే రోజు చూడటం ఒకటి ప్లస్ పాయింట్ ఆమెకి. చెప్పారన్నా పిక్చర్స్ కూడా తగు మాత్రంగా తీసుకొని ఎక్కువ కాకుండా తీసుకున్నారు. మెమరీ బస్ కూడా పిల్లలకి అంటే అంత కామన్ గా కాకుండా అది కూడా వెరైటీగానే ఉంది, పిల్లలకి అది చూస్తే లెసన్ గుర్తొచ్చేలానే తీసుకున్నారు అన్నారు కూడా బాగుంది. ఏమైపోయారు కల్పన గారు? అక్క ప్రైజ్ లాడ్, అక్క అందరికి ప్రైజ్ లాడ్, పావని ప్రైజ్ లాడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు, పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ గా విన్నారమ్మా పిక్చర్స్ చూస్తూ, ఎవరు అటు ఇటు కదలలేదు. మా పిల్లలు బయట గొడవ చేస్తున్నారు అక్క, నాకు టెన్షన్ మధ్య మధ్యలో నాకు ఇదైపోయింది, అయ్యో వీళ్ళు గొడవ చేస్తున్నారు అని ఇక్కడ అలా చేస్తారని బయటికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ అలా చేస్తారు, నాకు మధ్యలో కొంచెం అసలు ఏదైపోయింది అమ్మ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటుంది పక్క నుంచి, వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది నాకు అలా చేద్దని చెప్పి పంపించిన తర్వాత మళ్ళీ మనసులోనే ప్రార్థన తీసుకుంటూ స్టార్ట్ చేస్తాను. అమ్మ మా ఇంట్లో కర్చీఫ్లు ఉన్నాయమ్మా, వాళ్ళకి కట్టేయాల్సింది, లేకపోతే సైలెన్స్ గేమ్ ఒకటి వాళ్ళు నేర్పించాను ఈసారి. సైలెన్స్ గేమ్ ఎలా అంటే ఒక్కొక్కరు కొద్దిసేపు లీడర్గా ఉండాలన్నమాట, ఒక్కొక్కరు ఒకళ్ళేమో సైలెంట్గా 100 లెక్క పెట్టాలి, 1 2 లెక్క 100 లెక్క పెట్టేంత అంటే ఎవరైతే లెక్క పెడతారో వాళ్ళు లీడర్ అనమాట. వాళ్ళు 100 లెక్క పెట్టేంత వరకు ఎవరు మాట్లాడకూడదు, ఈ లీడర్ 100 లెక్క పెడుతూ మిగతా ఉన్న సైలెన్స్గా ఉంచాలి. 100 అయిపోయిన తర్వాత ఇంకొక లీడర్షిప్ వెళ్తారన్నమాట, వాళ్ళు లెక్క పెడతా ఉంటారు వాన్ మెల్లిగా అనమాట, 1 2 3 మిగతా వాళ్ళు కామ్గా ఉండాలి. అలాగా సైలెన్స్ గేమ్ ఒకటి నేర్పించింది అమ్మా నెక్స్ట్ టైం. రైట్, ఏ నెక్స్ట్ ఎవరమ్మా? మినీ బెనెట్ ప్రజల తల్లి ప్రశాంత్ గారు, రాజీ గారు, ప్రెజ్లాడ్ అంకుల్ ప్రెజ్లాడ్ అమ్మా, ప్రెజ్లాడ్ అందరికి, ప్రాణి అక్క కూడా ప్రెజ్లాడ్ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క, పీపీటీ ఎంటర్ అయ్యారు, దేవుడు ప్రార్థన విన్నారు, మనందరి ప్రార్థన విన్నారు, లెసన్ అయితే మాత్రం సూపర్ గా అద్భుతంగా వెళ్ళింది పిల్లలకి, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక్కొక్కరు ఇలాగ జాయ్ రూత్ స్పెషల్లీ వాళ్ళు కూడా చక్కగా ఇలాగ కూర్చొని వింటున్నారు, చక్కగా విన్నారు అందరు కూడా. ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఇంకా చాలా విషయాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని గొప్పగా విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాను అక్క, ఆల్ ది బెస్ట్ అక్క, థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క, థ్యాంక్ గాడ్ అక్క, మీరు చాలా బాగా ప్రెజెంట్ చేయగలిగారు అండ్ బాగుంది అక్క, థ్యాంక్ యూ అక్క. బాగా చెప్పారు అంటే పక్కన నువ్వు కూడా ఉన్నావు అక్క. యాక్చువల్గా ఒక విషయం షేర్ చేసుకోవాలి, పావని అక్క ఎప్పుడు చెల్లి లెసన్ కి ఒక 1.5 మంత్ ముందే మాకు చెల్లికి నాకు మెసేజ్ చేశారనమాట, ఇలా పీపీటీ చేయాలనుకుంటున్నాను చేద్దామా అంటే చెల్లి అన్నది పావని మెసేజ్ పెట్టారు, అయితే చెల్లి వచ్చి అందుకే ఆ రిజల్ట్ వెనకాల ఇవన్నీ ఉంటాయి ఏమన్నా ఖచ్చితంగా మనం ఎంత ముందు తీసుకుంటే అంత సక్సెస్, అసలు దానికి మనం చూడక్కర్లేదు అనమాట, మీరు ఒక గొప్ప సాక్ష్యం ఈరోజు చెప్పమ్మా. అయితే చెల్లి వచ్చి నీకోటి తెలుసా అన్నది అక్క, ఏమైంది అంటే ఇప్పుడు పావని అక్క కూడా పీపీటీలోకి వచ్చేసారు అన్నది. ఇంకా అంటే క్రాఫ్ట్స్ నుంచి అందరు ఇంకా డిస్ప్లే ప్రెజెంటేషన్ కి వస్తున్నారు అన్న ఒక సీన్ క్రియేట్ చేసింది చెల్లి, అండ్ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అక్క. అండ్ అక్క ఎవ్రీ నాకు యాక్చువల్లీ అక్క ఫొటోస్ కోసం అక్క కొన్ని వీడియోస్ పంపించారు, నేను కొన్ని వీడియోస్ చూసాము, అండ్ నేను చాలా నేర్చుకున్నాను ఈ పర్టికులర్ లెసన్ నుంచి, అంటే
చాలా సర్వే చేయాల్సి వచ్చింది అన్నమాట పిక్చర్స్ కోసం. సో ఆ పిక్చర్స్ కోసం వీడియోస్ చూస్తున్నప్పుడు నేను చాలా విషయాలు అంటే థియోలాజికల్ గా చాలా విషయాలు నేర్చుకున్నాను. దట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. అందుకని ప్రావణిక థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. కల్పన గారు మన లెసన్ చెప్పినప్పుడు అన్న పీపీటీ లెసన్ చెప్పినప్పుడు వాళ్ళ తమ్ముడు హెల్ప్ చేస్తారన్న ఆనంద్ గారు. సో ఆనంద్ గారు ఉన్నారు హెల్ప్ చేస్తారని నాకు బాధ అయిపోయి పావనితో అన్నాను, అమ్మ నువ్వు కూడా అలా చెప్పాలనుకుంటే నేనున్నాను నాకు చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తానని అన్నాను అన్న. అయితే ఆమె నాతో షేర్ చేసుకోలేదు ఆ విషయం, కానీ నా నా పరిస్థితులను బట్టి తను అనుకుని ఉండుంటది అక్క బిజీ కాబట్టి ఎవరిని అడిగితే ఆ పని అవుతుందో వాళ్ళని అడిగింది. అందుకే నేను ఈరోజు అంత హ్యాపీ ఫీల్ అయ్యి, ఎందుకంటే మీరిద్దరు ఒకసారి వచ్చారు కల్పని పావన కల్పన పావని. అయితే వాళ్ళిద్దరు ఒకసారి వచ్చినప్పుడు ఒక ఆమె ఇలాగ ఒక స్టెప్ చేసేసినప్పుడు పావని ఫీలింగ్ ఎలా ఉంటదని నాకు అనిపించేసి నేను నీకు హెల్ప్ చేస్తానని అన్నాను. ఏసయ్య నీకు మంచి సక్సెస్ ఇచ్చారు ఈరోజు. నిజంగా బెన్నెట్ మిన్ని మీ ఇద్దరిని కూడా అసలు చాలా బ్లెస్సింగ్స్ మీకు కూడా, ఎందుకంటే నాకు కుదరదులే నాకు కాలేజ్ ఉంది నాకు క్లాసెస్ ఉన్నాయని అంటే తను అలాగే ఉండిపోను డిసప్పాయింట్మెంట్ తోటి. కానీ అలా కాకుండా మీరు మీ టైం స్పెండ్ చేశారు, ప్లస్ ఆ వన్ మంత్ బిఫోర్ తీసుకుంటే సక్సెస్ ఎలా ఉంటది అనేది ఈరోజు ఒక గొప్ప సాక్ష్యం. అక్క ఓకే అక్క తప్పకుండా చేద్దాం అక్క అని పంపిస్తారు అక్క. నిన్న మా పిల్లలకి యాక్షన్ సాంగ్ నిన్న షోలో కూడా రెండు సాంగ్స్ జాయిన్ చేయాలి బెనెట్ నాకు ఎలాగో తెలియట్లేదు ప్రేయర్ ఉంది నాకు వెళ్తున్నాను అని నేను ఒక మెసేజ్ పెడితే నాకు రెండు కూడా ఆడియో చేసి రెండు కలిపి ఆడియో చేసి పంపించాడు అక్క. అంటే 5 మినిట్స్ లో ఉండాలి కదా విడివిడిగా ఎలాగో పిల్లలు ఇదైపోతారు అనేసి మళ్ళీ ఆపి నేను ప్లే చేయాలంటే కష్టం. ఒక్కసారి మెసేజ్ పెట్టాను అక్క అంతే, అక్క మీకు ఆడియో కావాలా వీడియో కావాలా అని వెంటనే నాకు చేసి పెట్టారు అక్క. నిన్న మా పిల్లలు అలా ప్రెజెంట్ చేయగలిగారు అంటే వెంటనే గ్యాప్ లేకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు అక్క ప్రతి విషయంలో. ఏ మెసేజ్ పెట్టిన అక్క తప్పకుండా చేద్దాం అక్క ఇలా చేద్దాం అని చేస్తున్నారు. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక చాలా హెల్ప్ చేస్తున్నారు అక్క. నిజంగా ఈ ఫ్యామిలీ ఇలాగే దేవుని రాకడి వరకు కూడా కొనసాగి దేవుని రాజ్యంలో మన అందరం కూడా పావని ఈ ఫ్యామిలీ ఇలాగే ఉండమంటే ఉండం ఎక్కువైపోతాం పెరిగిపోవాలన్న పెరిగిపోతాం ఇలాగే ఉండమంటే కాదు. ఇదిగో కృపా ప్రణత పాప పెద్ద అయిపోద్ది కదమ్మా తను కూడా ఇప్పుడు మనకు మెంబర్ అయిపోతుంది కదా అలా కాబట్టి ఇంకా పెరుగుతుంది ఇది. అమ్మ ప్రశాంత్ గారు ఏది మీరు మీ పలుకు వినిపించలేదు మైక్ ఆన్ చేసుకున్నాయి అమ్మో వేరే సౌండ్ వచ్చేస్తున్నాయి. లేకపోతే మీరు ఇంట్లోకి వచ్చి మాట్లాడమ్మా ప్రశాంత్ గారు ఇంట్లోకి వచ్చి మాట్లాడండి లేకపోతే పాపం ఆడి బయట వేరే ఆడియోలు కూడా ఉన్నాయి కదా. మరి రాజీ గారు ఎవరు మాట్లాడరా మనతో. పాష్ గారు వందనాలు, ఇందా నుంచి నేను అన్మ్యూట్ చేయాలని ట్రై చేస్తున్నాను అది ఇప్పుడే అయింది పాష్ గారు. అయ్యో సారీ అమ్మా. ఓకే రైట్ మాట్లాడమ్మా. ప్రైజ్ లార్డ్ పాష్ గారు. అదే నేను ఎస్ఎస్టీటీ థర్డ్ బ్యాచ్ అంటే ఎదురు కనిపిస్తాను కాబట్టి సరే రోజు అందరికి చెప్తున్నాను ప్రైజ్ లార్డ్ శ్యామ్ అక్క మిగిలిన అక్కలు బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. వాళ్ళ లెసన్ బాగుంది పాస్టర్ గారు నిజంగా పావని సిస్టర్ బాగా చేశారు. మా నాది కూడా మార్చి 10th నుంది రోజు ఆలోచిస్తున్నాను నాకు అలా పీపీటీ రాదు కదా ఎలా ఏంటి పిక్చర్స్ ద్వారా చెప్పాలా ఏంటి అని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మీరు అప్పుడే పీపీటీలోకి వెళ్ళిపోకండి. అదే అవసరం లేదు కానీ ఎట్లా మామూలుగా పిక్చర్స్ లాగానే చెప్పొచ్చా పాస్టర్ గారు. అదే మీరు ముందు అమ్మా మామూలు పిక్చర్స్ తీసుకోండి అదొక పద్ధతి. ఇప్పుడు నెలకు పాఠం పడుతుంది కదమ్మా ఫస్ట్ చాలా ఈజీ స్టెప్ తీసుకోండి పిక్చర్స్ ఇలా చూపించడం. రెండో పాఠంకి ఏం చేస్తారంటే ఫ్యానల్ బోర్డ్ పెట్టుకోండి దాన్ని చేసుకోండి. మూడో పాఠం వచ్చేసరికి పీపీటీలోకి ట్రై చేయండి అంటే ఎవరు సహాయం తీసుకోవాలి అలా అనమాట. ఒక్కొక్కటి మీరు అన్నీ మీకు రావాలి అన్నీ మీకు రావాలి కాబట్టి హఠాత్తుగా మీరు పీపీటీకి వెళ్ళిపోకండి. ఏమరాజి అదే భాష గారు డౌట్ ఒకవేళ అలానే చెప్పాలా అని అడుగుతున్నాను అనమాట. అలాగైనా చెప్పొచ్చు కానీ నా సలహా ఏంటంటే స్లోగా వెళ్ళమని మెల్లగా. థ్యాంక్ యూ భాష గారు. అది వీడియో కూడా ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు నాది అందుకే వీడియో ఆన్ చేయలేదు ఇందాక నుంచి ఇట్లానే ఉంది అంటే డేటా సరిపోవట్లేదు ఏంటి కంప తీసి
ఇప్పుడు స్టార్ట్ చేయనమ్మా ఒకసారి వీడియో ఆన్ చేయండి ఒకసారి ప్రశాంత్ గారు మాట్లాడండి అన్నా వందనాలన్నా నేను కూడా నాకు కూడా సెకండ్ ఇచ్చారన్న లెసన్ నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా ప్రార్థన చేస్తున్నా 25 రివ్యూ ఇచ్చారు ఈరోజు పావని గారు విన్నారమ్మా విన్నానన్నా మీకు ఏం నచ్చింది అందులో బాగా చెప్తున్నారన్నా చక్కగా లాస్ట్ లో కూడా బాగా పిల్లలకి చక్కగా స్వార్థ తీసుకొచ్చారు మంచిగా ఉంది సందేశం మీ అందరి కోసం మేము ఆశగా ఎదురు చూస్తున్నాం మీ అందరి ప్రార్థన వల్ల మేము ఇట్లా కొనసాగలుగుతున్నా ఉన్నాం అంత సాహసంతో ఆత్మీయులతో పరిస్థితి ఏంటంటమ్మా మీకు వచ్చిన ధన్యత ఏంటంటే మీరు రోజు వచ్చి కూర్చోగలుగుతున్నారు ఆ కూర్చోవడం కారణం అంటే మేము గట్టిగా ఇన్సిస్ట్ చేస్తాం మేము మీరు ఫిబ్రవరి నెల అంతా రాకపోతే మీకు సహాయం మీకు అసలు ఇన్వాల్వ్ చేయాలని చెప్తాం ఆ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ తో ఆ మాట మేము చెప్పలేకపోయాం అంటే మాకు తెలియలేకపోయింది ఓకే వచ్చేసిన కదా అనుకున్నాం వాళ్ళ మాట చెప్పలేదు వాళ్ళు రాలేదు మీరు చెప్పగలిగే మీరు వస్తున్నారు రాగలు బట్టి మేము ఎంతో మేలు పొందుతున్నామన్న ఆ టయానికి ఆ కొద్దిసేపు అన్న వింటూ ఉన్నాం సహవాసంలో భయంగా కూర్చుంటాం అన్నాం ఇప్పుడు పావని గారిని కల్పన గారిని మేము ఎప్పుడు బలవంతం చేయలేదే కదమ్మా శ్యామమ్మా లేదు బాగుంది చేయాలి వాళ్ళు ఓపెన్గా ఇంట్రెస్ట్ తో వచ్చారు కాబట్టి తప్పకుండా బెనిఫిట్ అవుతారు పిల్లలందరూ వాళ్ళ ద్వారా బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఎంతో క్వాలిటీ ఇస్తారు వాళ్ళు కాబట్టి మీకోసం మేము ప్రే చేస్తున్నామా మీ పాఠాల కోసం ఇక్కడికి వస్తే అన్న ఇక్కడికి వస్తే లెసన్స్ లో ఒక్కటే బెనిఫిట్ అవటం కాదన్న లైఫ్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ గా జాబ్స్ లో అన్ని ప్లస్ చాలా అసలు ఆ సాక్షాత్ చెప్పుకోవడానికి గంటన్నర సరిపోదు మనకి శ్యామలక్క నేను కూడా స్పిరిచువల్ గా మళ్ళా రీస్టోర్ అవ్వగలుగుతున్నాను అక్క నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు లాక్డౌన్ వల్ల పాస్టర్ గారు అదే కొంచెం ప్రేయర్ తగ్గిపోవడం వేరే వేరే పనులు అట్లా ఉండి ప్రేయర్ఫుల్ గా కొంచెం తగ్గిపోయింది మళ్ళా ఈ క్లాస్ వల్ల నిజంగా చాలా స్పిరిచువల్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నాను దేవునికి దగ్గర చాలా చాలా ప్రైజ్ లాడ్ పాష్ గారు మీ అందరికి ఆటంకాలు వచ్చినా విడిచిపెట్టకండి అమ్మా ఆటంకాలు జయించండి ఒకసారి జయిస్తే చాలన్నా ఒక్కసారే మనల్ని వెనక్కి లాగుతుంది ఏదో బలమైన సైతాను ఒక్కటి మనం దాటేసామంటే మిగతా ఎన్ని కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఇదే నా పని కాదు సైతాన్ పని అది అదే పోద్ది అనేసి ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడు ధైర్యం వస్తుంది ఆ ఒక్కదాన్ని ఎదుర్కొంటే సరిపోద్ది ఒకటి ఏదో పెద్ద గండం లాగా ఉంటది ఆ ఒక్కటి ఎదుర్కొంటే సక్సెస్ అయిపోయినట్టు అక్క ప్రైజ్ లేదక్క రేపు నాది లెసన్ ఉంది అక్క అయితే తమ్ముడికి ఇచ్చేనక్క నాకు ఊర్లో ఇంకా కొన్ని డేస్ ఉంటానేమో భయమేసి నా టైం నువ్వు చెప్పేసేయి నీ టైం నేను చెప్తాను అన్నాను అక్క తమ్ముడు ఈ రోజు రివ్యూకి వస్తానని చెప్పారు మనకి రివ్యూ వద్దులే అన్నాను నేను సెకండ్ బ్యాచ్ అదే ఫస్ట్ బ్యాచ్ కి అయితే అసలు రివ్యూ వద్దనేసాము కాకపోతే మీకు ఏదన్నా డౌట్ ఉంటే కొంచెం కనుక్కోవటానికి అంతే గానీ మీరు ఇంకా చెప్పన అవసరం లేదు హోంవర్క్ విషయంలో కూడా సహాయం చేశారు అక్క ఏది ఇవ్వాలో అర్థం కాక మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చక్కగా ఐడియా చెప్పారు అక్క ఈ ఐడియా చక్కగా ఈ యొక్క చూడగానే పిల్లలకి ఆ లెసన్ గుర్తుంది తర్వాత ఇది వేస్తుంటే అనిపించింది అయ్యో అవును కదా అక్క చెప్పినట్టే మనం వేస్తే వాళ్ళకి అది చూడగానే అర్థమైపోతుంది కదా అనిపించింది ఏదో అలా చిన్న ఐడియాస్ కొరకు అంతేగాని మీరైతే రివ్యూ చూపించిన అవసరం లేదు ఫస్ట్ బ్యాచ్ ఆనంద్ గారు కూడా అక్కర్లేదు ఇది వరకు చెప్పేసాం మరి ఏదన్నా ఒకటినే షేర్ చేసుకోవడానికి అంతే పర్వాలేదు అయితే మీది ఎప్పుడు పడింది ఆనంద్ గారి దగ్గర మళ్ళా నిర్మలమ్మ మధ్య వెళ్ళిపోయారమ్మా రాలేదన్నా
బయటికి వెళ్ళింది అన్న. ఇప్పుడు ఎవరు సుజనమ్ గారు ఉన్నారు కదన్న, ఆమె కూతురు అమెరికా నుంచి వచ్చింది కదా, ఆమె ఏదో ప్రేయర్ పెట్టుకున్నారన్న. దాని కొరకు వెళ్ళి వచ్చి ఇంకా ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి నాకు ఫోన్ చేసింది అన్న. నువ్వు అటెండ్ అవుతావా అంటే నేను స్కూల్లో ఉన్నాను అన్న. అప్పటికి స్కూల్లో ఉండి 4:30 ఓపెన్ అది అజూమ్ ఆన్ చేస్తుంటే అవ్వలేదన్న. ఈ లోపు బాబు సర్లే మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటే అలా వచ్చి రావటం ఇక్కడ కూర్చున్నాను అని. ఇందాక 40 minutes లో వచ్చేసామన్నాయి. అంటే అంత తక్కువ టైంలో రాకూడదు కానీ ఇంకా అలా వచ్చేసి ఇక్కడ కూర్చున్నా. అంటే నిమ్మి కూడా లేదు ఎవరో ఒకళ్ళు లేకపోతే ఎలా. నిమ్మి 2 సార్లు ఫోన్ చేసి అటెండ్ అవ్వ ఎలాగోలాగా అందన్న. నాకు అక్కడ స్కూల్లోనేమో అసలు ఓపెన్ జూమ్ యాప్ ఓపెన్ అవ్వట్లేదన్న. సండే నెట్ సరిపోదన్న అక్కడ అసలు. ఇంకా నిమ్మి కూడా లేదు కదా అని చెప్పి చాలా స్పీడ్ గా వచ్చేసామన్నా. అప్పటికే మెమరీ వర్సెస్ చెక్కింగ్ అయిపోయింది. పాపం అంటే బయటకు వెళ్ళినా ఏం తిన్నా ఏం వాసన చూసినా వెంటనే మారిపోతున్న పరిస్థితి కదమ్మా. నిన్న బాగా ఎంజాయ్ చేసింది అన్న, కొంచెం స్ట్రెయిన్ అయింది అలాగా. టాలెంట్ షో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కొరకు లేని ఓపిక తెచ్చుకొని అలా చేసేసరికి నేను నిన్నే అనుకున్నాను అన్న తేడా చేసేస్తుంది అంటే. తిండి ఏమీ లేదు కదన్న, బాడీ అలా ఉంది తప్పితే అనుకున్నాను. అలానే పొద్దున్న నుంచి బాగాలేదు. మరి వాళ్ళింటికి వెళ్ళకపోతే బాగోదు కదన్న, చర్చ్ ఇది కదా వాళ్ళు. వెళ్ళొచ్చిందంటే వెళ్ళేసరికి తేడా వచ్చింది. ఇంకేమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తల లోపల ఏమన్నా పగిలిపోద్దేమో అన్నంత ఏదైపోతుందో నాకు తెలియట్లేదు అని అంటున్నాను. ప్రార్థన చేద్దాం అందరం. ఇంకా క్లోజ్ చేద్దాం అయితే ప్రే చేసి చేద్దాం. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా మా జీవితాల్లో జరిగిస్తున్నవాడా, సర్వశక్తిమంతుడ, సర్వజ్ఞాన సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మా కొండ కోట రక్షణ దుర్గమ, మా ఆశ్రయశైలమ, మా ద్రాక్షవల్లి, మా ద్వారమా, ఆల్ఫా ఒమేగా, మా సమస్త మా వైద్యుడు నీవే, మా సహోదరువి, స్నేహితుడివి, మా ప్రియుడివి, మా సమస్తం నీవే తండ్రి. మాకు అన్నిటిలో సరిపోయిన ప్రధాన యాజకుడు తండ్రి, నీకు వందనాలు చెప్పిస్తున్నాను. నేను ఈరోజు పాఠం చెప్పిన పావని గారు పడి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తాను తండ్రి. సదాశివ గారిని, ప్రవీణాన్ని, పావని గారిని కృపలో భద్రపరచు. ఒక కొద్ది మంది పిల్లల్ని ఒక గుడ్ న్యూస్ క్లబ్గా ఇచ్చావు తండ్రి. వాళ్ళని బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి, వాళ్ళని ఆశ్రయించు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి పీపుల్ సాయం చేసిన బెరటి బట్టి స్తుతిస్తాను తండ్రి. దానికి నీవు ఇచ్చిన నాలెడ్జ్ బట్టి స్తుతిస్తాను తండ్రి. బిడ్డ దీవించి ఆశ్రయించు కనిపించడానికి నీకు వందనాలు. నేను 500 రోజు కోసం మేము ఎదురు చూస్తుండగా మమ్మల్ని సిద్ధపరచండి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తాం. నాయన అన్ని అవసరాలు తీర్చేవాడు నీవే, అసలు ప్రాజెక్టే నీది కాబట్టి నీవే చూసుకుంటావని నమ్ముతాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నాన్న ఇప్పుడు మా పనుల్లోకి పెడుతుండగా నీ కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండజేసి నీవే మహింపొందమని మా ప్రభు ప్రియరక్షుడు యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం మనకు, మన కుటుంబాలకు, చిన్న బిడ్డకు, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. రాజీ, నేనే ఆపాను నీ వీడియో, అంటే నువ్వు పడుకొని చూస్తున్నావు అనేది మాకు అర్థమైపోయింది. ఎవరన్నా పిన్ చేసి చూస్తే బాగోదని నేనే నీ వీడియో ఆఫ్ చేశాను. అప్పుడే స్కూల్ నుంచి వచ్చి అదే అదే పడుకొని వినడం వాక్యం అనేది మరి కొంచెం అదే నువ్వు పడుకొని ఉండటం అనేది వీడియో కనిపించిపోతుంది అని చెప్పేసి నేనే ఆపాను. ఒకటే మీరు క్లియర్ గా కూర్చోగలిగితే వీడియో ఆన్ చేయండి, లేకపోతే వీడియో ఆన్ చేయకండి. మీరు వీడియో ఆన్ చేసేటప్పుడు అది వేరేగా కనబడితే మేము స్టాప్ చేస్తాం, మీరు ఆన్ చేసుకోలేరు ఇక మళ్ళీ మేమే ఆన్ చేస్తే చేయాలన్నమాట. మా ద్వారా వీడియో స్టాప్ అయితే ఇక మేమే ఆన్ చేయాలి తప్ప మీరు స్టాప్ చేయాలి, అది ఓపెన్ చేసుకోలేరు కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అసలు మీరు వీడియోలో కనబడకూడదు. అంటే
మంచిగా కనబడట్లేదు అనేటప్పుడు వీడియో కనబడకండి. అంటే నేను చెయ్యపోదాం కదా అన్న, చున్నీ కూడా లేదన్నా మీద. సో ఆమె అలా పడుకొని ఆవిడ గమనించారో లేదో వీడియో ఆన్ లో ఉందన్న విషయాన్ని నేను అనుకున్నాను. వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఈ కెమెరాలమ్మా ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మన ఫ్రేమ్ లో తన ఫ్రేమ్ కనబడదు, ఏదో ఫ్రేమ్ లో కనబడచ్చు, తను ఎలా కనిపిస్తుందో తనకు అర్థం కాదు. అదే నాకు అర్థమైంది అన్న, వీళ్ళు ఫోన్ లో చూడటం వల్ల వాళ్ళు వీడియో ఆన్ లో ఉందా లేదో చూసుకొని ఉండదు, లేకపోతే అలాగా చెయ్యరు కదా అని చెప్పేటప్పుడు దాని మీద బట్టలు పడిపోదు, వేలు పడుతుంది, బాగా అయిపోతుంది. అందుకోసం అమ్మ అమ్మ రాజీ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, దీనికి ఒక ఫిజికల్ కవర్ పెట్టాను చూసారా, ఫిజికల్ కవర్ ఇది నా కెమెరాకి, ఫిజికల్ కవర్ ఇది, ఈ క్లోజ్ ఓపెన్ ఇలాంటిది ఒకటి పెట్టేసుకుంటే బెటర్. అంటే పొరపాటు మీ చెయ్యి పడినా అది ఆన్ అయినా క్లోజ్ లో ఉంటుంది కాబట్టి ఇక డిస్ప్లే కాదన్నమాట. అది కాబట్టి నేను అంటాను ప్రతి ఒక్కరు మన మొబైల్ అమ్మా అమ్మా క్షమించండి, అప్పటి దాకా కూర్చొని కొంచెం నడువులు నొప్పులుగా ఉండి స్కూల్లో ఉండి ఉండి జస్ట్ అట్లా పెట్టేటప్పుడు అది ఆన్ అయి ఉంటది. అది అది మీరు అది క్షమించండి, అది పొరపాటే నాకే అనిపించి నేను ఒక 10 మినిట్స్ మళ్ళీ లేచాను, ఏంటిరా ఉన్నారా అనేసి లేచాను. మళ్ళీ ఏది చేసినా నేను వెంటనే దొరికిపోతాను. అయ్యో ప్రభా ఎవరా చెప్పలేదు.